May I come in, sir? Come in, Ramesh. Sir, GK illegal ga kadutuna constructions ki against ga fight chestunna engineer ni champutanani bedirinchadu sir. Aa officer GK mele complaint ichadu. Man department ni kaal kinda cheppula chustunna GK correct ga dorikadu sir. Ramesh, sir. Go and take immediate action. Yes, sir. జీకే కాఫీ తాగినంత కూల్గా కేంద్రాన్ని, సిగరెట్ తాగినంత సింపుల్గా రాష్ట్రాన్ని హ్యాండిల్ చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే స్టేట్ నుంచి సెంట్రల్ వరకు పాలిటిక్స్ని తన గుప్పెట్లో పెట్టుకున్న పవర్ఫుల్ ఎంపీ. ఈ ఇద్దరూ వీడి బినామీలు. వీడు చేసే అన్ని ఇల్లీగల్ బిజినెస్లకి యాక్టివ్ పార్ట్నర్స్. వీడు జీకే తమ్ముడు నాని. పదవన్నా తమ్ముడన్నా జీకేకి ప్రాణం. ఈ బర్త్డేకి నేను మీకు చెప్పబోయే గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? నా తమ్ముడు నాని అతి త్వరలో రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నాడు. నన్ను ఆదరించినట్టే నా తమ్ముణ్ణి కూడా ఆదరిస్తారా? ఎక్స్క్యూజ్ మీ సార్. నేనెప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు పిల్లెదురొచ్చినా పెద్ద ఫీల్ అవ్వను, కానీ పోలీసుడు ఎదురొస్తే మాత్రం. మీరు గవర్నమెంట్ ల్యాండ్లో అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారు, అది ఆపాలని మినిస్టర్ ఇచ్చిన ఆర్డర్. ఈ ఇష్యూలో ఫైట్ చేస్తున్న ఆఫీసర్ని చంపుతానని మీరు బెదిరించినందుకు అతను మీ మీద కంప్లైంట్ ఇచ్చాడు. మీరు ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది. పేరేంటి? ఇంజనీర్ సుబ్రహ్మణ్యం. నీ పేరు? రమేష్. దారిలో చిన్న పని ఉంది, నా బండ్లో వస్తారా ఫాలో అవుతారా? మీ బండ్లోనే వస్తాను. కంప్లైంట్ ఇచ్చిన ఇంజనీర్ ఎలా జరిగింది బాబు? ఇసుక లారీ కొట్టేసింది. ఇసుక లారీయా? పేరేంటి? రమేష్. స్టే ఇచ్చిన మినిస్టర్ పేరు? శ్యామల. ఓ, బండ్లో వస్తారా ఫాలో అవుతారా? ఫాలో అవుతాను. ఫాలో. మా వాళ్ళు ఏదో కాంప్లెక్స్ కట్టుకుంటూ ఉంటే ఇల్లీగల్ అనేదో లెటర్ ఇచ్చారట. మీరు ఇంకో అప్రూవల్ లెటర్ ఇస్తే మా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసుకుంటారు. అది సోషల్ వర్క్ ఫౌండేషన్ వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్, అన్యాయంగా మీకు ఇవ్వడం కుదరదు. సోషల్ సర్వీస్? మీ లేడీస్కి 33% రిజర్వేషన్ ఇచ్చి అన్నిట్లో తోసేశారు. మీరేమో కాయగూరల వాడితో గాజుల వాడితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. కుదరదు వద్దు అని. శ్యామలానికి 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, మర్యాదగా లెటర్ ఇవ్వు. మీరెంత బెదిరించినా నేను మీకు ఈ ఫేవర్ చేయలేను. అయితే ఇంటికెళ్ళి వంట చేసుకో. నైస్ ఉప్మా, వెరీ టేస్టీ. టీవీలో లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. మా ఇంటి వంట అభిరుచి చూసుకో. మంచి టైం పాస్. నేను చెప్పేది మినిస్టర్ శ్యామలను మంత్రి పదవి నుంచి తొలగించినట్లుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. కంప్లైంట్ ఇచ్చిన ఇంజనీరు లేడు, పర్మిషన్ ఇచ్చిన మినిస్టరు లేదు. అది నీ సస్పెన్షన్ ఆర్డర్. 15 ఏళ్ల పొలిటికల్ కెరియర్ రా. ఇంతవరకు నేను పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టింది లేదు, ఏ పోలీసుడు నా ఇంటి గుమ్మం దాటి లోపలికి వచ్చింది లేదు. నన్ను స్టేషన్కి రమ్మంటావా? ఐ హేట్ పోలీస్. ఏ డీజీపీ జీకే, హైదరాబాద్ కా బాద్షా, ఈ సిటీలో నా గ్రిప్ పోగొట్టడం ఎవడి వల్ల కాదు. గెలుపు అనేది పర్మనెంట్ కాదు. ఈరోజు నీది, రేపు నాది. గుడ్,
పాజిటివ్ యాటిట్యూడ్. మీలో నాకు నచ్చింది అదే. మీ డిపార్ట్మెంట్లో నా ఎదురుగా నిలబడి మీసం తిప్పే పొగరున్న పోలీసుని చూడాలనుందయ్యా. మ్యాప్లో అలాంటి వాడు ఎక్కడ ఉంటాడో వెతికి పట్టుకోండి. ఏఎస్పీ కళ్యాణం టీమ్, ఎంటర్ ఇంటు ది ఫారెస్ట్. మినిస్టర్ లైన్ పై బాత్ కరో. కర్తాలే ఇట్లీ. నాయుడు గారు బాగున్నారా? బాగుండాలని అడుగుతాడారా? మేమేనా ఏసీ లో ఉండవా నీలేక కిడ్నాప్ చేసి వారం దినాలు అయింది. వాళ్ళ లీడర్ని వాళ్ళకి అప్పచెప్పి మమ్మల్ని దొరకపోరాదు. పోలీస్ వాళ్ళ అయ్యబుల్కి ఇన్ఫర్మేషన్ ఆగా. కమీనే పోలీస్ కు బులాతరే. Go that side. హాయ్ అందరు కోయ్ బినాయే. ఏయ్ పోలీస్ మహారాజా, నయ్యతో ఇంకో కథం కడితే తుమ్. యప్పా ఉచితని డైరెక్ట్ గా రాకుండా ఖాళీ జీపును పంపి ఏదా పిల్లాడలు. ఏపీ గారు మిషన్ కంప్లీట్ అయ్యే లోపు 10 నిమిషాలు మాట్లాడుకుందాం, కూర్చోండి. అబ్బా తెలుగు పవర్ చూపించినావు, బలిగా పడినావు. పోయిన ప్రాణం లేచి వచ్చినట్టు అయిపోయా. ఆ లేచిన ప్రాణం పోకుండా ఉండాలంటే మీరు నాకు పని చేసి పెట్టాలి. యా పని? ఐపీఎస్ పాస్ అవగానే నన్ను తీసుకొచ్చి అడవుల్లో పడేశారు. మీరు అర్జెంట్ గా ప్రమోషన్ ఇప్పించి హైదరాబాద్ లో పోస్టింగ్ వేయించాలి. ఫైరింగ్ జరుగుతుంటే ప్రమోషన్లు పోస్టింగ్ లేదు. యాదో ఒక గుడ్డు దూరకపోతే బయటికి పోతాంపా. కుదరదా? కుదరదు. ఏంటది గోళ? నువ్వు నన్ను తీసుకుపోనీకి వచ్చినావా? నా డెడ్ బాడీని వేసుకపోనీకి వచ్చినావా? చూడండి సార్, మీకు మీ ప్రాణాలు కావాలి, నాకు నా ప్రమోషన్ కావాలి. త్వరగా పని చూడండి. నువ్వు పోలీసు అనివా అపోజిషన్ అనివా? నాయుడు గారు నేను మినిస్టర్ చెప్పిని, నువ్వు నన్ను కాపాడికి పంపినావే పోలీసుడు. వాడి దుమ్ము లేపించి పెట్టాడు. వానికి వెంటనే ప్రమోషన్ ఇచ్చి అయితే వెంట పోసింగి. అబ్బి చెప్పినాను అబ్బి, ఇంకా పోదాంపా. అబ్బే ఈ ఫోన్ గిల్తో పంజారు కదా సార్, నా ట్రాన్స్ఫర్ ఫ్యాక్స్ కాపీ MMS ద్వారా ఈ ఫోన్ లోకి వస్తే ఇక్కడి నుంచి బయటికి వెళ్తాం. తీవ్రవాదుల డిమాండ్ల కంటే నీ డిమాండ్లు ఎక్కువ కూడా ఏమిరా? చూడరా MMS అంట అది కొంచెం కాంప్లికేటెడ్ సార్. కాంప్లికేటెడా? ఒక్క ధూరి నువ్వు గుడుక బాకరా. యాది కాంప్లికేటెడ్ తెలుసాది. అవి సడన్ గా హైదరాబాద్ పోయి ఏం పీకుతావీ? నా లైఫ్ తో ఒకడు ఆడుకున్నాడు సార్, వాడి లైఫ్ తో నేను ఆడుకోవాలి కదా. ఇదిగో బాబు, ఏడా మీ డీజీపీ? ఓసారి అటు చూడండి. Thank you.
ఎవరే ఇతను? జాయినింగ్ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చారు సార్. సుపీరియర్ ఆఫీసర్ వెళ్తుంటే లేచి సెల్యూట్ చేయాలనే సెన్స్ లేదు. ఊరుకోండి బాబాయ్, మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటి? పదండి, వెళ్ళి జాయినింగ్ ఆర్డర్ తీసుకుందాం. దిస్ ఈస్ యువర్ జాయినింగ్ ఆర్డర్. ఏ జోన్ ఇచ్చుంటారు? అరే వెస్ట్ జోన్. జూబ్లీస్, బంజారీస్, మాధాపూర్ మంచి కాస్ట్లీ ఏరియాలు, బాగా సంపాదించుకోవచ్చు అనమాట. ఏం సంపాదించుకుంటావు? పేరు. బాగా పనిచేసి పేరు సంపాదించుకుంటాను సార్. సిన్సియర్ గా పనిచే చేస్తాను సార్. ఈ డిపార్ట్మెంట్ లోకి నేను ఎందుకు వచ్చానరా దేవుడా అని మీరు ఫీల్ అయ్యేలా పనిచేస్తాను. అదే నేను సిన్సియర్ గా పనిచేస్తే క్రిమినల్స్ ఉండరు కదా సార్, అప్పుడు మీకు పని ఉంటుంది. అది నా సెన్స్ అన్నమాట. వస్తాను సార్. Do you think I'm a politician or a police? Formalize! ఇంతకు ముందున్న ఏసీపీలతో మీరు ఎలా ఉన్నారో నాకు తెలీదు. ఇక్కడ నుంచి మీరు నాతో ఎలా ఉండాలో, డ్యూటీలు ఎలా చేయాలో, అసలు పోలీస్ అంటే ఎలా ఉంటాడో నేను నేర్పిస్తాను. Am I clear? Yes, sir. Say it loud. Yes, sir. Let's take the pledge. Sir, sir. అయ్యా అయ్యా, ఈ రోజు నుంచి మా శ్రమని మా తెలివిని శారీరకంగా గానీ మానసికంగా గానీ జనం కోసం కాకుండా, కమాన్, మా కోసం, మా పిల్లల కోసం, మా తరతరాల కోసం వాడతామని, సెటిల్మెంట్లు, దందాలు, చలానాలు, కబ్జాలు ఇలా దొరికిన చోట దొరికినంత నొక్కి, పెట్రోలింగ్లు, చేజింగ్లు లాంటి రిస్కులు లేకుండా ప్రశాంతంగా ఫైనాన్షియల్ గా సెటిల్ అవుతామని, మనసా వాచా కర్మేనా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఏంటయ్యా ఇంత ఎమోషనల్ అయ్యారు? కంప తీసి మీరు అందరు సిన్సియరా ఏంటి? మీరు మా కోసం వచ్చిన ఆఫీసర్ సార్. ఇంతకు ముందు వచ్చిన ఏసీపీలు, డీసీపీలు వాళ్ళ జేబులు నింపుకున్నారు, కానీ మా లాంటి బడుగు బలహీన సీఐల్ని, ఎస్ఐల్ని ఎవరు పట్టించుకోలేదు సార్. మీరు క్యూబాకో చెగువీరా సార్? మన్నారుకో కళ్ళు రండా. కాంక్రీట్ రసులో కదిలి వచ్చిన కలియుగ ప్రత్యక్ష దైవం సార్ మీరు. అవును తరా సార్. మా రక్త శ్రీ సూర్య కళ్యాణ. అబ్బాయి రెడ్డి ఎలా బతుకుతారయ్యా? ఓ పక్క రేట్లు మండిపోతుంటేను, మనందరం కలిసి కష్టపడి సంపాదించుకుందాం. మనందరిది ఒకటే నినాదం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడో. మీ ఎమోషన్ నాకు చాలా బాగా నచ్చిందయ్యా. ఇదే ఫ్లోలో నన్ను సిటీకి పరిచయం చేయండి. హైదరాబాద్ కన్నయా నవాబు 24 క్యారెట్ల 420 బాబు. స్టేషన్ని బ్యాంకులా మార్చేశాడు, అండర్ కవరు కాసులవాడు. చూడండి మైడియర్ దొంగలు, ఈ రోజు నుంచి సిటీలోని అన్ని కాస్ట్లీ ఏరియాలో మేమే మీకు ప్రొటెక్షన్ ఇస్తాం. కంఫర్టబుల్ గా దొంగతనం చేసుకోండి. అందులో 20% మా పోలీస్ బ్రదర్స్ కి ఇవ్వాలి. అంతేకాదు టెక్నాలజీని వాడండి, ఫేస్బుక్, ట్విట్టర్, ఎక్సెట్రా ఎక్సెట్రా. టెక్నాలజీ వాడుకుంటే మాకే వస్తుందండి. పిచ్చిన దొంగ, ఒకటి ఫేస్బుక్ లో ఐఎమ్ ఫ్లయింగ్ టు చెన్నై అంటాడు. అంటే చెన్నైకి ఎగిరిపోతున్నాను అంటాడు. ఇక్కడ వాడి ఇంట్లో వాలిపోండి.
ఇంకొక ట్విట్టర్ లో ఐమె జాయ్ అలుకాజ్ అంటాడు. అంటే బంగారపు గుట్లో ఉన్నాను అంటాడు. అక్కడ వాడినట్టుండి అవ్వండి. ఓ గ్రేట్, దర్జాగా దొంగలా బతకండి. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. దీంట్లో డ్రైవర్ ఎక్కడరా? రెడ్డి గారు. సార్, ఆటో నాపితే పొగ వస్తుంది, అదే కారు నాపితే మీ ఆవిడకు నగ వస్తుంది, చూసుకోండి. సంజోడదారెడ్డి, వినిపించట్లేదా నీకు? సారీ, నీ పేరు? కావ్య. నైస్ నేమ్. ఓకేనా? కళ్యాణ్. బాయ్ సార్. ఆర్ ఇన్స్టిట్యూట్ మన మీద రెవల్యూషన్ స్టార్ట్ చేశారట సార్. ఎక్కడా? హలో, స్టేట్ లో జరిగే ట్విస్టులకి భూమి పోయి బాంబు రాసుకుంటుంటే మధ్యలో వీడుకోవాలేంటి? మీకు జరిగిన అన్యాయానికి చైర్మన్ గా వీడు, వైస్ చైర్మన్ గా నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. వీడు ఇలాగే సెటిల్మెంట్లు చేసుకుంటూ పోతే మనం అమ్మిన ల్యాండ్ లో ముందే మనం ల్యాండ్ షాపులు పెట్టుకోవాలి. ఏసీపీకో హటావో, రియల్ ఎస్టేట్ కో బచావో. ఏసీపీకో చైర్మన్, ఇలాంటి గాలి బెదిరింపులకు బెదిరేది లేదు. ఎంత మంది వస్తే అంత మందిని తొక్కేద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణీన స్వయం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణీ. పొద్దున్నే గీతోపదేశం ఏంటి సార్? ఒక్కసారి వెనక్కి తిరిగి వ్యాన్ని 360 degrees లో చూడునైనా. ఈ కాన్సెప్ట్ ఏంటి సార్? 108 ఏం చేస్తది నాయన? ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటది, యాక్సిడెంట్ ఏదో సేవ్ చేస్తుంది. ఎక్కడేం జరిగినా టైం కి వచ్చి టైం కి తీసుకెళ్లి టైం కి దింపేస్తుంది. దానికి క్వైట్ ఆపోజిట్ మా 801. మా ద్వారా ఎవడైనా ఎదురు తిరిగితే ఇరగదేస్తుందండ. కంప్లైంట్ ఇస్తే కొల్ల పొడుస్తుంది. ఎక్కడ ఎక్స్ట్రా చేసిన టైం కి వచ్చి టైం కి తీసుకెళ్లి దానికి ఇష్టం వచ్చిన టైం లో దింపేస్తుంది. ఏంటండి బొక్కలో బతకడు? బండి పక్కన పెట్టుకుని అంత నూడుదోలు అవసరం.
వచ్చేసింది సార్. మీరు పొరపాటున పోలీసు అయ్యారండి, లేకపోతే ఈ పథకాలతో పిఎంఐ ఎవరు? చేసేదెవరు, చేయించేదెవరు? అంత కృష్ణలీలనైనా కుమ్మింది మీరైతే కృష్ణుడు అంటారండి. నాకు చెప్పి నువ్వు స్లిప్ అయ్యావంటే ఫ్లోలో వచ్చింది. ఇంకా ఇలాంటి బళ్ళు సిటీలో ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి సార్? ఆ ఏసీపీ గారు ఓరి బాబాయ్, మన ఇన్ఫ్లుయెన్స్ ముందే అంతరాడు. ఏడీడు పోతున్న మహిళా లోకం, కనీసం షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్లు కూడా తెచ్చుకోవాలని దిస్తుంది. ఒక క్వార్టర్ బ్రాందీ ఇవ్వమ్మా. బ్రాందీ, విస్కీ కూడా, జిన్, బియర్, వోడ్కా. థ్యాంక్స్ అమ్మా. మరి షడా, నేను వాడా? మందు పోస్తే ఆ దూల్పేటలో గంజాయి దందా గురించి చెప్తానవుగా. చెప్తానక్క. బ్రేకింగ్ న్యూస్ తీసుకోవే. ఎక్స్ప్రెషన్ పిలుపు మారేంటి? మనకి న్యూస్ ఇంపార్టెంట్ కదా, నువ్వు చెప్పు. ఈ యాద్గిరియాన్ చేతుల అతి దారుణంగా అత్యాచారానికి గురవబోతున్న టీవీ 5 రిపోర్టర్, పరారీలో ఉన్న కెమెరామెన్, ఇప్పుడు మనల్ని ఎవరు సేవ్ చేస్తారు? మా దేవుడు. ఆపరేటర్ సార్, మీ దయ వల్ల మా ఆకృతిని కాలనీ స్కూల్ నుంచి కార్పొరేట్ స్కూల్ కి షిఫ్ట్ చేశాను సార్. గుడ్. మాదాపూర్ లో డ్యూప్లెక్స్ హౌస్, పక్క వాస్తు, అడ్వాన్స్ కూడా ఇచ్చాను సార్. వెరీ గుడ్. అమ్మకి ఐటన్, నాన్నకి ఐటన్ ఉంటే, తమ్ముడికి అయిపోయాడు, అప్పకేమి ఐఫోన్, మొత్తం ఐపీఎం అయిపోయిందండి. సూపర్ కదయ్యా. కానీ హ్యాపీగానే ఉన్నారు కదయ్యా, ఈ నసుకుడు ఏంటి? మేము హ్యాపీగా ఉంటే సరిపోద్దా? మీరు హ్యాపీగా ఉండొద్దు. మీరు ఒక అందమైన అమ్మాయిని చూసి లవ్ చేస్తే మనకు లవ్ ఏంటి? మీరు ఇప్పుడు ఇంతే అంటారు. ఒక మణిరత్నం ఫ్రేమ్ పెడితే డౌన్ నుంచి అప్పులోకి ఓ అందమైన అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది. నిజంగానే వస్తుంది. ఇదిగో రాపోదాం, నడు, ఆడు పోయాడు. ఇదిగో నువ్వు ఎవరికి పడితే అలాగే మందు పోస్తావు అనుకో. ఏంటయ్య రెడ్డి, బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ అండ్ వైట్ లో, అమ్మాయి మాత్రం కలర్ లో కనిపిస్తుంది. గుడ్డెల్లో గడపడగాను ఒళ్ళంతా సలపరం పుడుతుందా? ఆల్మోస్ట్ అలాగే ఉందయ్యా. అయితే మీరు లవ్ లో పడ్డారు సార్? అమ్మాయి మీద ఫోకస్ పెట్టాలయ్యా. ఎలా పెడతారు సార్? అమ్మాయి ప్రెస్, మీరు పోలీసు. ప్రెస్ మీట్ పెడదాం. అన్ని ఛానల్స్ వచ్చినాయా? వచ్చాయి సార్. టీవీ 9, ఈటీవీ 2, ఎన్టీవీ, మన ఛానల్ ఎక్కడా? ఈ ఫ్యాన్ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి? రెడ్డి గారు, మీ ఫ్యాన్ సార్. అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారో ముందు చెప్పనా? సిటీలో జరుగుతున్న మద్రాస్ గురించా, మారణాదాల గురించా, డ్రగ్స్ రాకెట్స్ గురించా, దొంగతనాల గురించా, చైల్డ్ లేబర్ గురించా, ఓనీ రేపుల గురించా? రెడ్డి గారు, ముందున్న ఈ మగ విధవలు దుబ్బేస్తున్నారండి, వాళ్ళ సంగతి చూడండి. ఏంటి చెప్పరండి? చెప్తానే. ప్రెస్ మీట్ పిలిచి చెప్పవా? మగాళ్ళందరూ వెనక్కెళ్ళి, ఆడవాళ్ళందరూ ముందు రండి. ఇదేం కాన్సెప్ట్ అండి? ఆర్టీసీ బస్సు కాన్సెప్ట్ అండి. రెడ్డి గారు చెప్పండి, ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? ఎప్పుడు ఇలా జీన్స్ టీషర్ట్లు అయినా సారీలు అవి కడతావా? మా అమ్మాయి మీద మీ పెత్తనం ఏంటండి? రేపు పెళ్ళి అయ్యాక మీ ఇంటికి తీసుకుని మీకు కావాల్సింది కట్టించుకోండి. ఫ్రెష్ మీట్ ఎందుకు పెట్టారు? పెళ్ళైన తర్వాత జాబ్ కంటిన్యూ చేస్తావా? మా అమ్మాయికి ఏం అవసరం? చెట్టంత మగాళ్ళు మీరు రెండు చేతులు సంపాదిస్తుంటే. పర్సనల్ మీటా, ప్రెస్ మీటా? యా, మా ఛానల్స్ కావా, మాకు మైకిల్ లేవా, మాతో మాట్లాడతా.
ప్రశ్నలు బండెక్కిస్తే బాగోదు. ఏదో ఒకటి స్పందించి పంపించిన ప్లీజ్ నాన్న, బంగారం కాదు. ఓకే మై డియర్ మీడియా మిత్రులారా, మా స్పందన తీసుకోండి. నిన్న ఛత్తీస్గఢ్లో మా పోలీస్ కానిస్టేబుల్ అయిన పరమేష్ రిపోర్టర్ రీటాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. ఇదొక న్యూస్, దీనికో ప్రెస్ మీట్. సార్ ఉద్దేశం ఏంటంటే ఛత్తీస్గఢ్ ఇన్స్టెంట్ ఇన్స్పైర్ అయ్యి తను కూడా లేడీ జర్నలిస్ట్ ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. ప్రెస్ పోలీసు కాంపిటీషన్ క్రేజీగా ఉంటుంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లికేషన్ అవి పెట్టుకుంటే సార్ పరిశీలిస్తారు. నాట్ ఇంట్రెస్టెడ్. ఛత్తీస్గఢ్ లో ట్రై చేయండి. ఏంటండి మీ అమ్మాయి ఇంత హార్ష్ గా మాట్లాడుతుంది? ఆ ఫస్ట్ మీటింగ్ లోనే స్మూత్ గా మాట్లాడతారటండి. రెండు మూడు మీటింగ్ వరకు ఆగండి. ఆ కదమ్మాయి. ఏండోయ్ ఇలాంటి చెత్త న్యూస్లు చెప్పడానికి ఇంకెప్పుడు ప్రెస్ మీట్లు పెట్టకండి. మాకు టైం బొక్క. చిన్న చిన్న వాటికి చిరాకు పడుతున్నారు. స్మాల్ స్మాల్ థింగ్స్. వీళ్ళ మీద మాత్రం ఫోకస్ పెట్టండి రెడ్డి గారు. బాగా పెడతాం సార్. ఆ ఏసీపీ కోసం వెయిట్ చేయడం కంటే దయచేసి అనుకోండి, కనీసం పొట్టైనా తగ్గింది. మీటింగ్ స్టార్ట్ చేయండి సార్. మీటింగే అతని గురించి, అతను రాకుండా మనం వాక్కుని ఏం పీక్కుంటాం? రానివ్వండి. ఎలాగైనా ఏసీపీ గారిని బుక్ చేయండి. మీరేంటి ఇక్కడ డీజీపీతో ఏదైనా ల్యాండ్ డీలింగా? అదేంటది, వీడి మీద కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదా మనం? ఒక వెహికల్ సాటిలైట్ లో మా చుట్టూ తిరుగుతున్నట్టుంది. ఏ వెహికల్ సార్? మీ పని మీరు చూసుకోండి సార్, మేము వెళ్ళి మా పని చూసుకుంటాం. ఏ పని రామ్మా? నేను చెప్తా కదా. ఎక్కడికి? సాయి మసాజ్. ఎంత అయితే నాకే ముందు ఎక్కరా నీకు? మా ఏసీబీ గారు వస్తున్నారు హో సార్. ఆయన మైసూర్ మహారాజా, మరి రమ్మను. ఏంటో ఎంత లేటు? ఏం చేయమంటారు సార్? వాడు 30 అన్నాడు, మనం 20 అన్నాం. ఫైనల్ గా పాతికి తగ్గట్టాం. చూసారా చూసారా, మీ ముందే సెటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. సెటిల్మెంట్లు అంటారేంటి కాశీ గారు? నేను మాట్లాడేది ఉల్లిపాయల గురించి. బయట కూరగాయల రేట్లు ఎలా మండిపోతాయి తెలుసా? టమాటాల రేట్లు ఎలా ఉన్నాయి బాబు? విల్ యూ ప్లీజ్ సిట్ డౌన్? షూర్ సార్. మీ కంప్లైంట్స్ ఏమిటో చెప్పండి. ఏం చెప్పమంటారు సార్? రియల్ ఎస్టేట్ దందాలు, దొంగలతో పార్ట్నర్షిప్లు, ఆ పథకాలేంటి, ఆ గోలేంటి? మేము కేసులు పెడుతుంటే సెటిల్మెంట్లు ఏం చేస్తున్నారు సార్? సార్ ఇలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉండకూడదు, సస్పెండ్ చేశాను సార్. ఒక ఐపీఎస్ ని సస్పెండ్ చేయడం అంత ఈజీయా? సెంట్రల్ నుంచి కమిటీ రావాలి, ఎంక్వైరీ చేయాలి, సాక్ష్యాలు ఆధారాలు. అసలు నా మీద ఎవరైనా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారా అధ్యక్ష? ఎలా ఇస్తాం సార్? అవేవో పార్థాయి అంటూ 801 వెహికల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికి తెలియటం లేదు. పోని నా తోటి జోనల్ ఆఫీసర్ ఎవరన్నా మీకు సాక్ష్యం చెప్తారా? మన డీసీపీ రంగారావుని అడగండి. 5 గంటలకి ఎలా ఉంది సార్? లీటర్ కి 18 ఇస్తుంది సార్. నీకైటెంటు ఉందని బాబుకి ఎలా తెలుసు? బాబే ఇచ్చాడు. కావాలంటే మన ఏసీపీ వెంకటరెడ్డి గారిని అడగండి. ఈడి బాబు ఇక్కడ. ఏండి కొత్త ఇల్లు నచ్చింది కదండి? ఏంటి ఇల్లా? గృహప్రవేశం ఎప్పుడు? 25 అనుకుంటున్నావు? రేపు ఆఫీస్కి వచ్చి కార్డు ఇస్తా బాబు. పర్లేదు పర్లేదు. అసలు మేమంతా ఒక అండర్స్టాండింగ్ తో, నీతి నిజాయితీతో మూకముడిగా పనిచేసుకుంటుంటే. ఏంటి పనిచేసుకుంటున్నారా? అదే సార్, పని చేసుకుంటుంటే ఈ మీటింగ్ లో ఏంటి సార్? అసలు ఈ దేవుడు వచ్చాకే మా జీవితాల్లో వెనుకొచ్చింది సార్. స్వామి ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఇలాంటి టైం వేస్ట్ మీటింగ్లు పెట్టి సదరు డీజీపీగా టైం వేస్ట్ చేయకండి. అసలు ఆయన ఎవరు? కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమేరా? అగ్ని. వస్తాను సార్. వీడు ఖచ్చితంగా ఈ సిటీకి వేరే ఏదో ఇంటెన్షన్తో వచ్చాడు. జీకే గుడ్ మార్నింగ్. రావయ్య హోమ్ మినిస్టర్. సుబ్బారెడ్డి సార్. ఆగు, అది జీకే గారిదో నా ఎంగిల్ ప్లేటేనా? అవును సార్. ఏంటా కక్కుర్తి, అడిగితే ఇంకో ప్లేట్ ఇస్తారుగా? రాజా ఈ ఇంట్లో ఇంకా ఇడ్లీ లేక కాదు, నా దగ్గర డబ్బులు లేక కాదు. మనమంతా జీకే గారు ఎంగిలి బతుకు తిని బతుకుతున్నామని సింబాలిక్ గా చెప్పటం. మాయా భానుమతి ఫోను, కాలేజ్ పంపనా ఇన్నోవా పంపనా? వసి దీని దుంపదేగ, నేను చేస్తే ఫోన్ ఎత్తట్లేదు, నీకు టచ్లో ఉందా? చెప్పరా పర్సనల్ మ్యాటర్స్ అని చెప్పు. హాయ్ చౌబక్సీన్ అంకల్. హాయ్ నాని. ఓసారడు చూడు. ఏయ్
రే, అర్ధరాత్రి రోడ్డు మీద తాగి తందడం ఏంట్రా? పోలీసుడి యూనిఫామ్ మీదే. రే, నువ్వు పోలీసులు కొట్టావా? రాజా, వాడేదో స్టేట్ ర్యాంక్ కొట్టినట్టు అలా ఫీల్ అయిపోతావేంటి రాజా? డీజీపీ కేసు ఫైల్ చేయించాడు, నేనే సర్ది చెప్పి తీసుకొచ్చాను రాజా. సంబంధం మాట అర్థం ఇలా చెప్పి తప్పించుకో రాజా. మన ఆడితో పోలీసులకు సారీ చెప్పించు రాజా. సెంట్రల్ లో నానా సంఖ్యలు నాకి వీడికి మినిస్టర్ పదవి ఇప్పిస్తే మనకి ఫేవర్ చేయకుండా మనల్ని సారీ చెప్పమంటాడేంటి? కనకపు సింహాసనము మీద సునకమును కూర్చుంటే పెట్ట వెనకటి గుణమే లమాను వినరా సుమతి. ఏంటి కన్ఫ్యూజన్? సుమత భానుమతి అన్న ఎంపీ అంకుల్ హోమ్ మినిస్టర్ అన్న నమ్మకంతో పిల్లలు ఏదో తప్పు చేస్తే కవర్ చేయాల్సింది పోయి కాంప్లికేట్ చేస్తావేంటి? ఇదేనా మన ముందు తరాలకి ఇచ్చే భరోసా? ఫోన్ 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 ఇవ్వు, వీడు పదవి తీయించేస్తా. పదవి తీయించేస్తావా? నిజంగానే తీయించేస్తావా? నేనంత దద్దమ్మనా? నా పదవి నేను కాపాడుకోలేనా? రాజా నాని, నన్ను కొట్టరా అంకుల్, నన్ను కొట్టరా? కొట్టా. చికే, నీ తమ్ముడు హోమ్ మినిస్టర్ని కొట్టాడు. హోమ్ మినిస్టర్ని కొట్టిన వాడు అఫ్రాల్ పోలీసులు కొట్టలేడా? ఇదొక పెద్ద కేసా? దీన్ని రక్షణ పడాలా? నేను లేదా నీ ఎగిరి బతుకు తినేవాడిని. నేను మాట్లాడినా డీజీపీతో. చెప్పండి సార్. రాత్రి మన పోలీసులు బాగా తాగి దొబ్బి మా కుర్రాళ్ళని కొట్టారంట. ఇప్పుడే తెలుసుకున్నాను. వాళ్ళ 2 వారాలు సస్పెండ్ చేయండి సార్. అది సస్పెండ్ చేయండి, ఇంటో కూర్చొని రెడీ తీసుకుంటారు పెళ్ళ బిడ్డలతో. డీజీపీ, నా తమ్ముడిని పొలిటికల్ లీడర్ గా చూడాలన్నది నా డ్రీమ్. దానికి ఎవడడ్డొచ్చినా నేను హర్ట్ అవుతాను. బెటర్ లక్ నెక్స్ట్ టైం. చిన్న డౌట్, ఎందుకు రాజా పోలీసులు అంటే నీకు ఎంత కోపం? పిల్లికి ఎలకంటే ఎందుకు కోపం? పులికి జింకంటే ఎందుకు కోపం? వేటాడి వేటాడి ఆకలి తీర్చుకుంటాయి కదా, నేచర్ ఇన్స్టింక్ట్. అది ఒక ప్రకృతి సంబంధమైన సహజ సిద్ధ స్వభావం. ఐ హేట్ పోలీస్. ఇప్పుడేం చేద్దాం రెడ్డి? అర్జెంట్ ఏరియో పార్టీ మీద దాడి చేస్తే ఆ చిల్లర డబ్బులతో మా చీటీ పట్ల పాడేసుకుంటాం సార్. అబ్బాయి రెడ్డి, మరీ కమర్షియల్ గా తయారయ్యారు. క్లైమేట్ చూడు ఎంత రొమాంటిక్ గా ఉందో. నా డార్లింగ్ ని కావాలనుకుంటా. ఇప్పుడు మీ డార్లింగ్ ఎలా కలుస్తారండి? ప్రెస్ మీట్ పెడదాం. అర్ధరాత్రి 12 గంటలకు ఎవరు ప్రెస్ మీట్ పెడతారు? ఆ ఏటీఎం లో ఇద్దరు దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఇప్పటికిప్పుడు ఇద్దరు దొంగలు ఎక్కడి నుంచి వస్తారండి? అసలు ఏటీఎం లో చోరీ ఎలా జరిగింది సార్? చెప్పేది కొత్తగా వచ్చావా? ఇంటర్ రెడ్డి వీళ్ళలో ఇంత మార్పు? ఏమి లేదండి, నేను వీళ్ళ ఏరియాలో 1 గంట 8:01 తిరిగింది. పిండి పీసుకున్నట్టు పీసుకేశారు. బండి ప్రెస్ కూడా తిరుగుతుంది బావా. ఆ దొంగలు ముసుగులు తీయండి. ఏంటమ్మా ముసుగులు తీసేది? పెద్ద పెద్ద స్కామ్లు చేస్తున్నా వదిలేసి చిన్న చిన్న దొంగతనం చేసుకుని మమ్మల్ని పట్టుకుంటావా? నువ్వు మాట్లాడమంటి బావా. ఏం మాట్లాడమంటావురా? కెమెరాలు రా. అయ్యో రాజేంద్ర, మీరు ఏటీఎం లో ఎంత చోరీ జరిగింది? ఏమయ్య రెడ్డి, మీ అమ్మాయి ఏంటి సిరాగ్గా ఉంది. ఏమొడదా, మా అమ్మాయి చేసే జాబ్ అలాంటిది. ఎన్ని టెక్స్ట్స్? నువ్వు నాకు లైన్ ఇస్తున్నావు నాకు తెలుసు. నువ్వెంత ట్రై చేసినా నేను నీకు పన్ను. ఏంటే మీ అమ్మాయి, అరే కొంచెం కూడా కాపరేట్ చెప్పుతా? డీటెయిల్స్ అలా తెలుసుకుంటాం. మా అమ్మాయి ఎందుకు చెప్పుదండి? మీరు పోలీస్ ఆఫీసరే కదా, మీ బ్రెయిన్ వాడి తెలుసుకోండి. రాత్రి మనకు దొంగ దొరికాడు కదా, ఇది కేజీ బంగారం కొట్టేసిన, అందులో 1 కేజీ ఈ బండోడికి ఇచ్చేయి. ఫ్లాట్ నంబర్ 4, హౌస్ నంబర్ 104, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వాళ్ళ ఇంట్లో అక్క బావ మాత్రమే ఉంటారు. అలాకటి పోలీసులు అంటే పిచ్చి ప్యాషన్. అందుకే పెద్ద బిజినెస్ మ్యాన్ పోలీస్ మ్యాన్ అని అబద్ధం చెప్పి పెళ్లి చేశారు. దాంతో శనివారంలో మాత్రం యూనిఫామ్ వేసుకుంటేనే కాపురం చేస్తానందే. మీరు కానీ ఇంటికి వస్తే మీ చేతిలో తాలెట్టి పెళ్లి చేస్తుంది. సార్, నా బంగారం సార్. దొంగ దొరికాడు కానీ బంగారం దొరకలేదురా రెడ్డి గారు. మన తక్షణ కర్తవ్యం ఏంటి? సోయోతన, చెల్లిని వదిలిపెట్టి వాళ్ళ అక్కని నొక్కితే ప్రయోజనం ఉంటుంది. భలా రెడ్డి భలా. మహి, డార్లింగ్ మహి, ఎక్కడ నొప్పిచ్చి? ఎవరండి మీరు? నేను మీ చెల్లెల్ని లవ్ చేస్తానండి. ఎంత ధైర్యం, మా చెల్లెల్ని లవ్ చేస్తారు? మరిది గారు, రండి రండి కూర్చోండి. వదిన గారు, ఇంత కాస్ట్లీ ఇంట్లో ఇంత నాస్తి ఫర్నిచర్? రెడ్డి గారు మార్చేద్దాం. ఇంత మోడర్న్ షో కేస్ లో అంత ఓల్డ్ టీవీయా? మార్చండి మార్చండి. అంత అందమైన మేడ, ఇలా బూసుగా ఉందేంటి?
మరిది గారు, మాకు లంగర్ హౌస్ లో ఇంకో హౌస్ ఉందండి. అది మా ఏరియాలోకి రాదు. పర్లేదులేండి మరిది గారు, ముందు మీరు కూర్చోండి, మీకు మర్యాదలు చేసుకోవాలి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్ ఏమండి? ఏంటికా అంతం? ఇలా యూనిఫామ్ లో బయట తిరిగితే ప్రాబ్లమ్స్ రావా? ఎందుకు రావు బాబు, ఆ మధ్య వనభోజనానికన్నా అడవులకు వెళ్తే మావోయిస్టులు దాడి చేశారు. కాంతం కిచెన్ లో మరీ ఒక్కగా ఉంది. డ్రెస్ తీసేనా? బరువుగా ఉంది. తాళి తీసేనా? అక్క త్వరగా లంచ్ బాక్స్ రెడీ చేయి. అక్క వీడేంటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాడు? ఏయ్ వెళ్ళి ఇక్కడ నుంచి. చాలే ఊరుకో, మరిది గారు రాక రాక ఇంటికి వస్తే నువ్వేంటి బయటికి వెళ్ళమంటావు? వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పు. ఎవడికి పడితే వాడికి కబుర్లు చెప్పు. అసలు ఏంటిది? మర్యాదగా బయటికెళ్ళు, లేదంటే నన్ను హెరాస్ చేస్తున్నావని మా ఛానల్ లో లైవ్ షో పెట్టి నిన్ను ఉత్తి కారేస్తాను. వదిన గారు ఉండండి. మరిది గారు ఏంటే నువ్వు చేసేది? నీకున్నది బోడి ఒక్క ఛానలే, నీకు ఆపోజిట్ గా 20 ఛానళ్లు ఉన్నాయి. నేను మరిది గారు లైవ్ లో కూర్చుని పాపే బాబుని గోకింది, పాపే బాబుని గిల్లింది, పాపే బాబుని దువ్విందని చెప్తావు, ఏం చేస్తావు? అక్క వదిలే, మీ చెల్లితో రెస్టారెంట్కి వెళ్ళాలనుంది, తీసుకెళ్ళు. నాతో రాదుగా, ఫ్యామిలీతో వస్తుందిగా. అక్క ముందు ఇన్ని చైర్స్ ఖాళీగా ఉంటే ఇలా అత్తకుని ఇరుక్కుని కూర్చోవనా? అందరూ కలిసి కూర్చొని తింటే బాగుంటుంది, కానీ దూర దూరంగా కూర్చొని తింటే ఏం బాగుంటుందని ఏం మరిది గారు? అవునండి చెప్పారు. ఇంటికి లేకుండా పని చెప్తాం. పోలీస్ అంకుల్ ఆటోగ్రాఫ్. ఓ డైలాగ్ కూడా చెప్పండి. పోలీస్ వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. పోస్ట్ ఆఫీస్ Hi friends, now we are announcing most visiting best couple of the year goes to Mr. Kalyan and Mahate. నేను మోస్ట్ విజిటింగ్ ఏంటి? నేను ఇక్కడ కూర్చుంది ఫస్ట్ టైం కదా. ఆ ఏసీపీ గురించి. హాయ్ డీజీపీ, నీకు దగ్గరలో టీవీ ఉంటే ఓసారి అంచే. ఎన్నో లిటిగేషన్స్ ఉన్న జీకే కమర్షియల్ కాంప్లెక్స్ మొత్తానికి ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. ఆపడానికి ఎంతగానో ప్రయత్నించిన పోలీస్ డిపార్ట్మెంటే ఓపెనింగ్ చేయడం విశేషం. జీకే గారు ఇస్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఇలాంటి మాల్స్ ఎన్నో కట్టాలని కోరుకుంటున్నాను. ఆయనకి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. పొద్దున్నే ఆ ఏసీపీ నన్ను కలిసి నీకు ఇంకో స్వీట్ న్యూస్ చెప్పమన్నాడు. ఆ ఏసీపీ ఎవరో కాదు, నీ రక్తం పంచుకు పుట్టిన కొడుకు. ఇక నుంచి నువ్వు ఎలాంటి మూవ్ వేసినా సరే నీ కొడుకుతోనే చెప్పెడతా. గుడ్ ఆఫ్టర్నూన్ డీజీపీ గారు. స్వీట్లు తీసుకోండి సార్. ఓ దేనికి? మన జీకే గారు మాల్ ఓపెనింగ్ కదా. డీజీపీ గారు మీ ఫాదర్ అని తెలిసాక డిపార్ట్మెంట్ లో నూతన ఉత్సాహం వచ్చింది సార్. మరి సారేంటయ్యా ఇంత నీరసంగా ఉన్నారు? ఆరోగ్యం జాగ్రత్త సార్. ముందు ముందు ఇలాంటి స్వీట్ న్యూస్ చాలా వినాలి. వస్తాను సార్. సార్ అతని రికార్డ్స్ ట్రేస్ చేశాం. కళ్యాణ్ సిన్హా అని పేరు మార్చుకుని ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఆర్ఫన్ స్కూల్లో చదువుకున్నాడు. అతని చిన్నప్పుడు ఫోటో ఫ్యాక్స్ లో వస్తుంది. అదిగో ఆ తారా చూచుడు. అదిగో ఎన్ని రంగులు వస్తున్నాయి కదా. అమ్మా నాన్ను వస్తారా? అమ్మా వస్తారు కన్నా. ఏమ్మా సారింకా ఇంటికి రాలేదా? పండగ రోజు కూడా డ్యూటీ అయినా మేము కూడా డ్యూటీలు చేస్తున్నాం, ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉంటున్నాం. అక్కడికేదో ఆయన ఒక్కడే దేశాన్ని సేవ చేస్తున్నట్టు. మార్నింగ్ ఎర్లీగా వచ్చి. ఓకే సార్. బాబుకి టపాసులేం తీసుకురాలేదేంటండి? సారీ రా, ఇప్పుడు వెళ్ళి కొనుక్కుందా? నాకేం అక్కర్లేదు. అమ్మా
తండ్రి అనేవాడు కొడుక్కి ఫ్రెండ్గానో గైడ్గానో ఉంటాడు. నాకు మాత్రం ఆల్బంలో ఫోటోలా, ప్రోగ్రెస్లో సంతకంలా మిగిలిపోయాడు. సంతోషమైనా బాధైనా అన్నింట్లోనూ అమ్మే నాకు తోడుగా ఉండేది. నువ్వు చదువుకుని అన్న ఇప్పుడే వస్తాను. మావిడికి పెయిన్ స్టార్ట్ అయినట్టు సార్, అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. మీరు బాబుతో వెళ్ళండి, అలాగే నేను అరగంటలో వచ్చేస్తాను. ఓకే సార్. కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది, వెంటనే ఆపరేషన్ చేయకపోతే తల్లి బిడ్డలిద్దరికి ప్రమాదం. ఆపరేషన్ కావాల్సిన డబ్బులు ఏర్పాటు చేసుకోండి. ఆ రోజు తోడుగా నిలబడటానికి నా పక్కన నాన్న లేడు, అమ్మకు వైద్యం చేయించడానికి నా దగ్గర డబ్బు లేదు. సారీ బాబు, తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారు. రోజు నా భార్య దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి నాది, చెప్పినా అర్థం చేసుకోలేని వయస్సు వాడిది. నా మీద కోపంతో ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఒక పోలీస్ ఆఫీసర్గా మీ బాధ్యత కరెక్ట్, కొడుగ్గా తన బాధ కరెక్ట్. ఎప్పటికైనా మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు సార్. వచ్చేస్తున్నాడు, కెమెరా రెడీయా? మా టీవీ కెమెరా పర్ఫెక్ట్. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి పద. హలో, పొద్దుటి నుంచి మీకోసం తిరుగుతున్నాం, ఇప్పుడు దొరికారు. ఏంటి మ్యాటర్? మేము మారిపోయాం, మేము మీ రూట్ లోకి వచ్చేసాం అంతే. ఇదిగోండి మీ వాటా. ఓకే, పర్లేదు సార్, తీసుకోండి సార్. ఏమైంది? ఈ మధ్య యోగా ప్రాక్టీస్ చేస్తున్నాడు సార్, ఆ వదిలేండి, మీరు తీసుకోండి సార్. మా మనోభావాలు దెబ్బతింటే సార్, మీరు తీసుకోకపోతే ప్లీజ్ సార్. రెడ్డి గారు, మీ దగ్గర క్యాష్, వారి దగ్గర కెమెరా తీసుకోండి. ఎలా కనిపెట్టారు సార్? ఒరేయ్, ఛానల్ వాడి దగ్గర కెమెరా తెచ్చుకున్నాం, కక్కుర్తిగా క్యాప్ కూడా తెచ్చుకోవడం అవసరం వారా? వేస్ట్ ఫెలో. నమస్తే సార్, నేను కావ్య ఫాదర్ని. హలో సార్, కావ్య ఎక్కడండి? ఏంటిదంతా? కంప్యూటర్స్ ఓపెనింగ్. రెడ్డి గారు, ఓపెనింగ్ అంటే ఏ తమందనో సమంతనో పిలిచేవాళ్ళం కదా. వాళ్ళు ఐదో పదో అడుగుతున్నారంట. అమ్మ వద్దులేండి, మనమే చేద్దాం. ఆ పిల్లలంతా ఎవరండి? ఆర్ఫన్స్ బాబు. వీళ్ళు తనలాగే హ్యాండిక్యాప్డ్, తనలాగే కాన్ఫిడెంట్గా లైఫ్ లీడ్ చేయాలని చెప్పి ఆ పిల్లల్ని దత్తత తీసుకుని తన సంపాదనతోనే చదివిస్తుంది. సార్, సార్. ఏంటి రెడ్డి, ఈ అమ్మాయి క్యారెక్టర్ చేసి మన క్యారెక్టర్ డిస్టర్బ్ చేసేలాగుంది? పద పద. ఐజీ కాశీ గారిని కూడా మనతో కలిపేసుకుంటే పెద్ద మొత్తంలో నొక్కేయచ్చు. కలిపేసుకోరా, టోటల్ స్టేట్ డిపార్ట్మెంట్ నే కలిపేసుకో. ఓకే సార్. నార్మల్. అరే, ఈ టైంలో డీజీపీ గారు నన్ను వెతుకుంటూ వచ్చారేంటండి? సార్ డ్యూటీ మైండెడ్ కదా. మీ నాన్నగారు నీతో ఒక్క నిమిషం మాట్లాడాలంటే? ఒక్క సెకండ్ మాట్లాడితే చాలని చాలా ఏళ్ళు వెయిట్ చేశాం. నేను చెప్పేది ఒకసారి. ఆ రోజు అసలు ఏం జరిగింది? చూడండి కాశీ గారు, సార్ మీద కోపంతోనే పోలీస్ అయ్యాను, సార్ మీద కోపంతోనే ఇక్కడికి వచ్చాను, సార్ మీద కోపంతోనే ఆ జీకేని కలిశాను, సార్ మీద కోపంతో ఇంకా చాలా చేస్తాను. కన్వే చేయండి. ఏంటి? చెల్లికి బాగుంటుంది కదా. చెల్లే పుడుతుందని నీకు ఎలా తెలుసు కన్నా? నాకు చెల్లే పుడుతుంది. ఆ ఆ ఆ ఆ
మీ వల్ల అప్పుడే పుట్టిన నా చెల్లిని ఈ చేతుల్లో పోగొట్టుకున్నాను. మళ్ళీ దేవుడు నాకు అలాంటి రిలేషన్ ఇచ్చాడు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు మళ్ళీ నా లైఫ్లోకి వచ్చి ఆ హ్యాపీనెస్ని దూరం చేయకండి. క్లైమేట్ అదిరింది మామా. ఈ వెదర్కి ఫిగర్ తోడైతే ఇంకా బాగుంటుంది. చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇన్ఫోసిస్, ఇన్ఫోటెక్, రోడ్ మీదకి వెళ్తే సో మెనీ ఫిగర్స్. మీడియా ప్రెషర్ పెరగకముందే ఈ కేసును జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఓకే సార్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ నాకు ఇస్తూనండి. పది నిమిషాలు మాట్లాడితే వదిలేస్తానన్నావుగా, చెప్పు. అక్కకు ఓకే, బావుకు ఓకే, నువ్వు కూడా ఓకే అంటే హైటెక్స్ లో పెళ్లి చేసుకుని హైయత్ లో రిసెప్షన్ పెట్టేద్దాం. అర్జెంట్ గా మావోయిస్ట్ గా మరీ నిన్ను మందు పాత్రతో లేపాను. ఆడాలి రెబల్ గా మాట్లాడితే వాళ్ళందరం డబల్ అవుద్దయ్యా. గో టు హెల్. ఏంటి రెడ్డి, కంపెనీస్ మీ అమ్మాయి ఎవరితో లవ్ లో ఉందా? మర్యాద మాట్లాడండి. మా అమ్మాయి గురించి ఎవరుకుంటారు? మా కులం ఏంటి, మా గోత్రం ఏంటి? అవును, నేను ఇంకొకరితో లవ్ లో ఉన్నాను. అమ్మాయి ఎవడాడు? నేను చెప్పును. వాడెవడో చెప్పు, నీ జోలికి కూడా రాను. సునామీ స్టార్ సుభాష్ ఈ మధ్య ప్రెస్ మీట్ లో కలిసాం. ముందు మాటలు కలిసాయి, తర్వాత మనసులు కలిసాయి. ఓకే, వీడు బయోడేటెంట్ రెడ్డి గారు. వీడో ముసలి అన్నారే, ఈ వయసులో వీడు డాలర్ డ్రీమ్స్ తీసుకుంటున్నాడు. పిచ్చ పిచ్చ సినిమాలు తీసి ప్రతి ఫ్రైడే జనాలు ఫ్రై చేసుకుని తింటుంటాడు. ఇప్పుడు ఈ బేర్ బాడీ గారు ఎక్కడ దొరుకుతాడు? స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఎప్పుడు ఈ దుమ్ము ధూళి యాక్షనేనా? రొమాన్స్ లేదా? రొమాన్సా? మొన్న మధ్యన హగ్ అన్నారు, ప్లాన్ చేస్తే బ్యాక్ పట్టేసి బెడ్ ఎక్కారు. అస్తమానం బ్యాక్ పట్టేయదురా, మెడిసిన్స్ వాడుతున్నాం. డైరెక్టర్స్ ఫాలో చేయరా. జయంత్ పవన్ తో పెట్టించాడు, పూరి మహేష్ తో పెట్టించాడు, నువ్వు నాతో పెట్టించు. ఏంటది లిప్ లాక్? ఇదేంట్రా, ఏం చేయకుండా వెంటింగ్ చేసుకుంటుంది. ఈ యంగ్ డైరెక్టర్స్ ఎంకరేజ్ చేయకూడదురా, హీరోయిన్స్ లాగేస్తున్నారు. గుడ్ మార్నింగ్ బాబు. రండి ప్రొడ్యూసర్ గారు, ఏంటి సంగతులు? మీరు మన సినిమా కొత్తిమీర టైటిల్ పెట్టారంటే అది పెద్దగా బాగాలేదు బాబు. నార్మాయ్, ప్రభాస్ మిర్చి అంటే చూసారు, సుభాష్ కొత్తిమీర అంటే చూడరా. ఖాళీగా ఉంటే ఫోన్ వాడు, బ్రెయిన్ వాడుకో. దుబాయ్ ఏంటమ్మా సంగతి? సార్ అది. ఒరే రమణ బాబు, రాత్రి ఏంటి పబ్లో మన డాన్స్ కి? ఎన్టీఆర్ అను బన్నీ అలా షేక్ అయిపోయారు. మీరు ముసలోడు కదా, షేక్ చూసి తడుచుకొని ఉంటారు. అది మీ డాన్స్ చూసి వాళ్ళు భయపడతారని మా వాడి ఫీలింగ్. వాడి ఎక్స్ప్రెషన్ కి నీ ఎక్స్ప్లెనేషన్ కి సింక్ లేదు. ఒక్కసారి ఫోటో చూడండి. ఎవరి పాపం? నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తాను, నా నుంచి తప్పించుకోవడానికి మిమ్మల్ని లవ్ చేస్తానని చెప్పింది. కాదని క్లారిటీ ఇస్తే నేను కంటిన్యూ అయిపోతా. ఓపెన్ ఆఫర్, నేను ఎలా వదులుకుంటా? నా లవర్ని నువ్వెలా లవ్ చేస్తావు? మిస్టర్, సెక్షన్ 801 ప్రకారం మీరు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు. రమేష్, అవసరం అయితే అప్పు కూడా తెచ్చుకుంటాను రా. సునామీ సార్ సుభాష్ పాప నాదే. ఒక యూత్ హీరోని మీరు చాలా దారుణంగా డీల్ చేస్తున్నారు సార్. ఓదండి. యూత్ అన్నారు, బ్రీత్ అందట్లేదు. నీతో నాకు గొడవ ఎందుకు బాబా? అమ్మాయిని కూడా పిలవండి, దాంతో క్లారిటీ ఇప్పించి వెళ్ళిపోతా. విష్ యూ హ్యాపీ బర్త్డే బాబు. ఆ దరిద్రం రేపు కదా. ఓ రోజంతా 801 లో గడిచిపోయింది బాబు. వన్ డే పీకారా? ఫుల్ కాల్ షీట్. ఎవడాడు నా చెల్లెలు లవ్ చేశానన్నాడు ఎవడు? ఆ గ్రీన్ షర్ట్ గ్రీక్ వీరు. బుడ్డే సాలే, బర్డ్ ఫ్లూ వచ్చిన బ్రాయిలర్ కొళ్ళ ఉన్నావు, నీకు నా చెల్లి కావాల్సి వచ్చింది. అబ్బే అగేష్, సునామీ స్టార్ సుభాష్. ఓ మై గాడ్ సర్, మీరా?
మీరంటే నాకు చాలా ఇష్టం అండి. మీరు యాక్ట్ చేసిన పోలీస్ దెబ్బ సినిమా అంటే నాకు పిచ్చి ఇష్టం అండి. అప్పుడు యాక్ట్ చేశాను, ఇప్పుడు టేస్ట్ చేశాను. కావాల్సిన వాళ్ళు వచ్చారు, మ్యాటర్ మాట్లాడేసుకుంటే ఎఫ్ఐఆర్. ప్రతి డైలాగ్ ఒక టైమింగ్ ఉంటుంది, ఒక రైమింగ్ ఉంటుంది. బాబు ఎఫ్ఐఆర్ రాసేలోపు మన ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ లేదంటే నా సఫారీలో వెళ్ళిపోతాను. పోలీసులకి భయపడి మన లవ్ ని సాక్రిఫైస్ చేస్తావా? సుబా, ఐ లవ్ యు, ఐ జస్ట్ లవ్ యు. గెట్ బ్యాక్. అబ్బబ్బబ్బబ్బా, ఏం దెబ్బలు తిన్నారు సార్? మీరు రియల్ హీరో సార్. కింగరమోహన్ దానా, బుద్ధుందా నీకు? చంపేస్తున్నారా అక్కడ? చెప్పేదానికి దానిదేంటి, నా ఆయుధ ఏంటి? పాప బాబుది. బాబు నమస్కారం. ఇంక లేట్ ఎందుకు? నీ మనసులోని ఫీలింగ్స్ చెప్పేసి. చెప్పనా? ఐ హేట్ యు. ఐ హేట్ యువర్ క్యారెక్టర్, ఐ హేట్ యువర్ యాటిట్యూడ్. నేను జర్నలిస్ట్ ని, నన్ను చేసుకోబోయేవాడు గొప్పవాడు అయి ఉండాల్సిన అవసరం లేదు. కానీ నీలాంటోడు అవ్వకుండా ఉంటే చాలు. ఈ మధ్య సిటీలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మర్డర్ జరిగిందని మీకు తెలిసే ఉంటుంది. ఆ మర్డర్ జరిగిన ప్లేస్లో మాకు నెంబర్ ప్లేట్ ఐడెంటిఫై అయింది. ఆ నెంబర్ ప్లేట్ మీ తమ్ముడి పేరు మీద మీ అడ్రస్తో ఉంది. సో మీరిద్దరూ ఒకసారి స్టేషన్కి రావాలి. ఏంటి బ్రౌని అరుస్తున్నావు? పెద్దవాళ్ల ముందు ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? బాగా బలిసినట్టుంది. 4 రోజులు బోన్లో పెట్టి తాట తీస్తే అదే లైన్లోకి వస్తుంది. జీకే గారు, కార్ పోయిందని కంప్లైంట్ చేశారుగా. మన బుజ్జిబుండ ఓల్ సిటీలో దొరికింది సార్. కష్టపడి కార్ పట్టుకున్నాను కానీ నంబర్ ప్లేట్ మిస్సింగ్ సార్. అరే, నంబర్ ప్లేట్ డీజీపీ గారు పట్టుకున్నారు? నిజమా? ఏదమ్మా ఆ నంబర్ ప్లేట్? లేవు, AP9Z4737. అరే ఇదే. జీకే గారు, మీ పని అయిపోయింది, మన పేమెంట్ స్టేట్మెంట్ ఇస్తే నేను బయలుదేరుతాను. నన్ను స్టేషన్కి రమ్మంటావా? నా ముందు పోలీసోడు హెడ్ దించితే నా ఒంట్లో బ్లడ్ హై వోల్టేజ్ తో పరిగెడతాది. సమ్మకుంటది. ఐ హేట్ పోలీస్. ఇది జస్ట్ శాంపిలే సార్, ముందు ముందు చాలా చూస్తారు. మార్నింగ్ కాశీ గారు. సారేంటి అర్జెంట్ గా రమ్మన్నారంట? నువ్వు చేసేది అంత తప్పో తెలుసా? ఊరుకుని కాశీ గారు, తప్పు ఒప్పులని ఆయన చాలాగా మాట్లాడతారు. ఆయనకి డ్యూటీ తప్ప పిల్లం పిల్లలు చచ్చినా పట్టించుకో. నా మాట విని మీరు కూడా రిలీజ్ అయ్యి తొందరగా ఎందుకు రిలీజ్ అయిపోండి. రిటైర్ అయ్యేలోపు 4 రోజులు వెనకేసుకోండి సార్. వీళ్ళంతా ఎవరో తెలుసా? స్కాములు చేసే పొలిటీషియన్స్, క్రైములు చేసే క్రిమినల్స్ కాదు, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ద మోస్ట్ రెస్పెక్టబుల్ పోలీస్ ఆఫీసర్. $500 ఇస్తే బైక్ వదిలేసే పోలీసు, ₹1,000 ఇస్తే కేసు కొట్టేసే పోలీసు గల్లీకి ఒకడు ఉంటాడు. కానీ చనిపోతున్నామని తెలిసి కూడా డిపార్ట్మెంట్ లో చేరి ప్రాణాలిచ్చే పోలీస్ వేలల్లో ఒక్కడుంటాడు. ఆ ఒక్కడ్లా ఒక్కరోజు, ఒక్క నిమిషం, ఒక్క క్షణం బతికితే చాలు. ప్రతి పోలీసు బ్యాడ్జ్ వెనక ఒక గుండె ఉంటుందిరా. ఆ గుండెకి తల్లి, తండ్రి, అక్క, చెల్లి, పెళ్ళాం, పిల్లలు, ఇలా అన్ని బంధాలు ఉంటాయి. వాటన్నిటినీ దాటి గుండెను రాయి చేసుకుని కర్తవ్యమే ప్రాణంగా ముందుకెళ్లిన పోలీసులరా వీళ్ళంతా. డ్యూటీకి వెళ్లే ప్రతిరోజు ఈ ఫోటోల మధ్యకి నేనెప్పుడెప్పుడు వెళ్తానా అని గర్వంగా ఎదురు చూస్తున్నాను. ఏమన్నా నేను పెళ్ళాం బిడ్డల్ని చస్తున్నా పట్టించుకోనా? ఆ రోజు నేను మీ అమ్మ దగ్గరికి రాకపోవడం వల్ల అక్కడ ఎంతో మంది తల్లుల్ని, పిల్లల్ని కాపాడగలిగాను. నీకు నష్టం జరిగి ఉండొచ్చు, కానీ అక్కడ ఎంతో మందికి న్యాయం జరిగింది.
I will act with honesty, courtesy and regard for the welfare of others. And will endeavor to develop these spirit D cops unto pratigna chesina prati police odiki. Duty first, family next. కానీ నువ్వు నా మీద కోపంతో ఆ జీకే గారికి సపోర్ట్ చేస్తున్నావు. ఈ కేసు ఒక అమ్మాయి మర్డర్ కేసు నీకు తెలుసా? అసలు చనిపోయిన అమ్మాయి ఎవరో నీకు తెలుసా? ఎవరు చంపారో తెలుసా? ఎలా చంపారో తెలుసా? ఏమైందమ్మా? అమ్మాయి మిస్ అయిపోయిందిరా. మూడంతా డిస్టర్బ్ చేసావు కదే, అందులో జరుగుతుంది. కావ్య ఫాదర్ కోమాల నుంచి వచ్చి నిజం చెప్పిన తర్వాతే మాకు చనిపోయింది కావ్య అని తెలిసింది. రోడ్డు మీద అన్యాయం జరుగుతుంటే మనకెందుకులే అనుకునే ఈ రోజుల్లో పాపం హ్యాండిక్యాప్డ్ అయ్యుండి ఒక అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో ఆ నీచుల చేతుల్లో బలైపోయింది. ఆ జీకే గాడు వాడి పవర్తో తమ్ముణ్ణి కాపాడాలనుకుంటున్నాడు. వదిలేద్దామా నా కొడుకుని? నువ్వు నన్ను తండ్రిగా ఒప్పుకోకపోయినా పర్వాలేదు, కానీ అన్నయ్యగా అమ్మాయికి న్యాయం చేస్తావో లేదో నువ్వే డిసైడ్ చేసుకో. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ కేసులో చనిపోయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, కావ్య అనే ఒక స్పెషల్ చైల్డ్. దీని వెనక చాలా మంది పెద్దవాళ్ల పిల్లలున్నారు. ఎన్ని ప్రెషర్స్ వచ్చినా ఎవరిని వదిలిపెట్టాం, అందరినీ తప్పకుండా అరెస్ట్ చేస్తాం. ఈ కేసును మా డిపార్ట్మెంట్ ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకుంది. మీ మీడియా సపోర్ట్ కూడా మాకు ఉండాలి. కావ్య ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటున్నాం. తొందరలోనే ఈ కేసును క్లోజ్ చేస్తాం. సార్ నన్ను చంపేస్తున్నారు సార్. శిఖర్ లెట్స్ మూవ్. సార్ 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 వాళ్ళు నన్ను చంపేస్తున్నారు, కాపాడండి సార్. రే, వాడి వెనక్కిళ్ళి దాక్కున్నావేంటి? వాడేమన్నా పోలీస్ అనుకున్నావా? 100 రూపాయల నోట్ చూపిస్తే బొచ్చు కుక్కల పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి 100 తీసుకుని వదిలే అమ్మా. వాడేదో మొహమాట పడుతున్నాడు, ఎల్ల ముస్లిం లక్కరారా.
ఏసీపీ కళ్యాణ్. ఓ సార్ మారిపోయారా? సిన్సియర్ ఆఫీసర్స్ ని తొక్కేస్తావరా? బేసిక్ గా సిన్సియర్ అయితే తొక్కేస్తావురా, కానీ నాలాంటి తేడాగాడు సిన్సియర్ అయితే నిన్ను బోరేసి బొంద పెట్టేస్తాడరా బ్లడీ ఫూల్. నేను ఎదురు వచ్చే స్పీడ్ కి నువ్వు తట్టుకోలేవురా. నువ్వు స్పీడ్ గా రావడానికి నా రూట్ హైవే కాదు బే, ఘాట్ రోడ్. స్పీడ్ ఎక్కువైతే పాడెక్కుతావు. నా గురించి నీకు తెలీదు. అదో బయోడేటాల గురించి చెప్తే నాకు బ్లడ్ బాయిల్ అవుద్ది. ఈ ఒక్కరోజే నీకు నీ తమ్ముడికి లైఫ్ లో లాస్ట్ హ్యాపీయెస్ట్ డే. నచ్చిన ఫుడ్ తిని ఇష్టమైన బ్రాండ్ తాగి ప్రశాంతంగా పడుకో. రేపటి నుంచి కేసులు, అరెస్టులు, ధర్నాలు, రాస్తో రోకోలు 24/7 డే అండ్ నైట్ దోలా తీరిపోద్ది. నీకు పోలీసులతో ఆడుకోవడం సరదా కదరా? నీ లైఫ్ లోకి సరైన పోలీసు వాడు వచ్చాడు, ఆడేసుకుందాం రా. ఆ జీకే మనుషుల్ని విడిపించుకెళ్ళడానికి బెయిల్ తీసుకొని వచ్చారు సార్. ఎంతసేపు పెంచాలా? సార్ బెయిల్ పేపర్స్. బెయిల్ అడిగే పద్ధతి ఇది. వదిలేవయ్యా. రండి అయ్యా, రండి. ఏంటి సార్ ఇది? బెయిల్ ఇవ్వలేదని చెప్పి మా లేడీ కానిస్టేబుల్స్ తో అసభ్యంగా ప్రవర్తించారు. ఎవరు? మేమా? ఏంటి సార్ ఇది? బెయిల్ ఇవ్వడానికి వచ్చిన మమ్మల్ని సెల్లేశారు. ఇదిగో బెయిల్, మమ్మల్ని వదిలేయండి. ఓకే రెడ్డి గారు. ఎస్ సార్. సార్ ఏంటి సార్ ఇది? బెయిల్ ఇవ్వలేదని చెప్పి మా ఎస్ఐసిఎల్ ని దారుణంగా హింసించారు. ఎవరు? మేమా? ఏసీపీ లోపలికి వస్తే ఏదో కేసు పెట్టి లోపలేస్తున్నారు. బయట బెయిల్ ఇస్తాం, బయట నుంచి తీసుకెళ్తాం. కమ్ ఆన్ గైస్. పిన్ మేరకు బెయిల్ ఇవ్వలేదని మా స్టేషన్ మీద దాడి చేస్తారా? ఎవరు? హలో, హోమ్ మినిస్టర్ గారు లైన్ లో ఉన్నారు సార్. లైన్ లో హోమ్ ఉన్నా సీఎం ఉన్నా మ్యాటర్ ఒకటే. లోపల ఉన్న నా కొడుకులకి ఫుడ్ పెట్టేదెవడు, సాలరీ ఇచ్చేదెవడు, వాడి ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, పేస్లిప్ అన్ని ప్రూఫ్లతో పావు గంటలో ఇక్కడ ఉంటేనే ఎవడైనా బయటికి వెళ్లేది. కాదని బెయిల్తో వస్తే పంబర్ రేగిపోతే. ఒరే, నన్ను హోమ్ గార్డ్ అనుకుంటున్నాడా, హోమ్ మినిస్టర్ అనుకుంటున్నాడా? రెడ్డి,
జీకే ఇంతవరకు స్టేషన్ లో అడుగు పెట్టలేదు కదా. అవును సార్. ఇంకో 15 మినిట్స్ లో వాడి స్టేషన్ లో ఉంటాడు. మనం లోపలికి వెళ్తే తప్ప మన వాళ్ళు బయటికి రారు రాజా. ప్లీజ్ రాజా. నమస్కారం హోమ్ మినిస్టర్ గారు. నమస్తే అమ్మా. ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, పేస్లిప్, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళు నా మనుషులే. వదిలే. ఫస్ట్ టైం స్టేషన్కి వచ్చారు, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? కాఫీ టీ ఎందుకయ్యా, వేడి కదా, ఎండనబడి వచ్చాం. కోకోనట్ వాటర్ చూడు. ఏం జీకే, మీ మర్యాదలు మాకెందుకండి? ముందు మా వాళ్ళని వదిలిపెట్టండి. వదిలేయండి అయ్యా రెడ్డి. మేము రావు సార్. మేము రావు సార్. మేము బయటకు వస్తాం. సార్ సైగి చేస్తారు, వీళ్ళు సెల్యూట్ కొడతారు. మళ్ళీ లోపలికి వచ్చాక డబుల్ కోటింగ్. రెండు రా నా మొగుళ్ళారా, మళ్ళీ ఈయన గారి మనసు మారిందంటే ఓ పద్యం ఎత్తుకుంటాడు. రాజీకే వెళ్దాం, వీడిని ఇక్కడ నుంచి అరగంటలో ట్రాన్స్ఫర్ చేపిస్తాం. ఏంట్రా మీ అబ్బా కొడుకుల ప్రాబ్లం? నా తమ్ముడు వాడి ఫ్రెండ్స్తో కలిసి ఆ మూగదాన్ని చంపేశాడు. దీన్ని మీరు ప్రూవ్ చెయ్యాలంటే కోర్టులు, సాక్ష్యాలు, తీర్పులు, ఆయుధాలు, ఇంత ప్రాసెస్ ఉంది. ఈ గ్యాప్లో నా తమ్ముడిని తీసుకెళ్ళి పార్లమెంట్లో కూర్చోబెడతా. పొలిటీషియన్ అంటే ఏంటో తెలుసారా నీకు? పొలిటీషియన్ అంటే ఏంటో తెలుసారా నీకు? పొలిటీషియన్ అంటే కింగ్. ప్రతిరోజు మీలాంటి వందల మంది పోలీసులతో సాల్యూట్ కొట్టించుకుంటాం. పొలిటీషియన్ అంటే లీడర్. మేము చెప్పింది మా వెనకే జనం. పొలిటీషియన్ అంటే మెజిషియన్. మాయా, మాయ చేస్తా. చెవిపోగో, వీడెక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. వీణ్ణొక ఆట ఆడుకుంటా. ఏసీపీ, నీకు 1 వీక్ టైం ఇస్తున్నానరా. నీకు దమ్ముంటే నా తమ్ముడిని తీసుకొచ్చి సెల్లో వేయరా. 1 వీక్ ట్రై చేయి. 1 వీక్ బాగా ఎక్కువ కదా, 3 డేస్ చాలు. జీకే, నీ ఎదురుగా నిలబడి మీసం తిప్పే పోలీసోడిని చూడాలన్నావుగా. వచ్చాడు నా కోడు. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. అక్క, మావయ్య గారి ఆఫీస్ ఇదేనే? ఏంటి నీలో ఇంత మార్పు? ఆయనలో వచ్చిందిగా మార్పు. ఈ కేసులో మనకున్న ఒకే ఒక ఆధారం, ఆ సాఫ్ట్వేర్ అమ్మాయి. ఇష్యూ జరిగాక అమ్మాయి భయపడి హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయింది సార్. అన్ని పాసిబుల్ యాంగిల్స్ లోనూ ట్రై చేయండి. అట్ ఎనీ కాస్ట్ వి హావ్ టు ట్రేస్. ఒరేయ్, నా లడ్డూలో హైట్కి ఎక్కడ దాకా రావడమే చాలా ఎక్కువ, మళ్ళీ ప్రమోషన్ అంటే కష్టం అయిపోయింది. డీజీపీ గారు రూమ్ ఎక్కడమ్మా? ఆయన మీటింగ్ లో ఉన్నారమ్మా. మరి ఏసీపీ గారు? ఆయన కూడా మీటింగ్ లో ఉన్నారమ్మా, కలవడం కుదరదు. హలో, ఆ డీజీపీ మావయ్య గారు ఆఫీస్కి వచ్చాను. ఆ ప్రమోషన్ల గురించి మనం మాట్లాడదాం అనుకున్నాం కదా. డీజీపీ గారు రూమ్ నేను చూపిస్తాను మేడం, రండి. మంచి షార్ప్ అయ్యా నువ్వు. లోపల ఫ్యాన్ తిరుగుతుందండి. లోపల ఫ్యాన్ తిరుగుతుంది, ఏం తప్పించుకోండి, నా లడ్డూలు అది. పదండి మేడం, పద. నీలో మంచి కమాండ్ ఉందయ్యా. థాంక్స్ మేడం, రండి. నమస్తే అండి సార్. ఎవరమ్మా మీరు? మావయ్య అన్నారు. బిజీ అన్నారు. మా చెల్లి పెళ్లి గురించి ఏసీపీ గారితో మాట్లాడదామని. అబ్బా, మా చెల్లి పెళ్లి అనేది ఒక సీరియల్, దానికి వీళ్ళు ఆయన పొట్టేశారు. డైరెక్టర్ కి పొట్టేశారు, గొడవ అయితే సార్ కంప్లైంట్ ఇచ్చారు. సీరియల్ కాదండి, రియలే. ఇది ట్యాగ్ లైన్, చాలా బాగుంటుంది సార్. తండ్రి కొడుకులు కలవకలవ గెలిస్తే ఇప్పుడే పెళ్ళండి, చెల్లండి అంటే ఆయన ఏమనుకుంటారు? కొంచెం గ్యాప్ తీసుకొని ఆయన మూడ్ చూసి ఈ విషయం చెప్పాలి. డిస్టర్బ్ చేస్తుంటే సారీ. నేను చేసుకోబోయేవాడు ఎలా ఉండాలనుకున్నాను, ఇప్పుడు నువ్వు అలా ఉన్నావు. కావ్య కేసులో న్యాయం జరగడానికి నువ్వు ఫైట్ చేస్తున్నందుకు ఒక అమ్మాయిగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఈ కేసులో నీకు ఎలాంటి హెల్ప్ చేయడానికైనా నేను రెడీ. రిపోర్టర్గా కాదు, నీ లైఫ్ పార్ట్నర్గా.
హలో. హలో ఏసీపీ, గుడ్ ఈవినింగ్. బాబు కొడుకు కలిసి డే నైట్ బాగా కష్టపడుతున్నట్టున్నారు. నీ స్పీడ్కి బ్రేక్ వేసే బ్రేకింగ్ న్యూస్ ఒకటి ఉంది. దగ్గరలో టీవీ ఉంటే వంచి. కావ్య కేసులో కొత్త మలుపు. తానే హత్య చేసినట్లు లొంగిపోయిన ముగ్గురు యువకులు. డే వన్ షాక్ వన్. సార్, మర్డర్ జరిగిన ప్లేస్ లో మనకి దొరికిన ఐటమ్స్. నా తమ్ముడిని నువ్వు సెల్లో వేద్దాం అనుకుంటే వాడికి నువ్వు సెల్యూట్ చేసే టైం వచ్చింది. అన్నయ్య ఏసీపీ, దగ్గరలో టీవీ ఉంటే ఆన్ చేయి. అందరూ ఊహించినట్టుగానే ఎంపీ జీకే తమ్ముడు నానికి యూత్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు. నవోదయ పార్టీ యూత్ ప్రెసిడెంట్ గా నాని ఎంపిక అవడంతో జీకే అనుచరులు, పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆన్ ద వే టు పార్లమెంట్ డే 2 షాక్ నంబర్ 2. శ్రీకాంత్, అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి టచ్లోకి వెళ్ళండి. ఎలాగైనా సరే అమ్మాయిని మనం ట్రేస్ అవుట్ చేయాలి. కమాన్ క్విక్. సీను, మీ వాడంటే 3 రోజుల్లో అరెస్ట్ చేస్తానని చెప్పి కూల్ గా స్వీట్లు వేసి తాగుతున్నాడు. సార్, ఆ అమ్మాయి లొకేషన్ తిరుపతిలో ట్రేస్ అవుట్ అయింది సార్. గుడ్. కాశీ సార్, విత్ హై సెక్యూరిటీ ఇమీడియట్ గా అమ్మాయిని హైదరాబాద్ షిఫ్ట్ చేయండి. గోవిందా గోవిందా. అమ్మాయి తిరుపతిలో దొరికిందట కదా డీజీపీ గారు. మీ స్టాఫ్ వెళ్లేలోపు మా వాళ్ళు దాని ఇండికో ఫ్లైట్ ఎక్కించి ఇంటికి తీసుకొచ్చేశారు. ఈ కేసులో విట్నెస్ అయిన అమ్మాయిని ఇంకో అరగంటలో నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయబోతున్నాను. ఇక అది లైఫ్ లో సాక్ష్యం చెప్పదు. అన్నయ్య ఏసీపీ, ఏదో ఒకటి మాట్లాడరా, నీ వాయిస్ వినాలనుంది. తమ్ముడు జీకే, ఇండిగో ఫ్లైట్. 10 మంది పోరంబోకుల్ని ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కించావు. 100,000 బొక్క. ఆ రోజు మర్డర్ జరిగిన టైంలో ఆ అమ్మాయి స్పాట్లోనే లేదు. ఈ కేసుకి ఆ అమ్మాయి ప్రైమరీ విట్నెస్సే గాని మెయిన్ విట్నెస్ కాదు. ఈ కేసుకి మెయిన్ విట్నెస్ నీ తమ్ముడికి డెత్ సెంటెన్స్ అయినా ప్రత్యక్ష సాక్షిని నేను పట్టాను తమ్ముడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నీకు దగ్గరలో టీవీ ఉంటే ఒక్కసారి ఆన్ చేసుకున్నానా? టీవీ ఆన్ చేయి. మాయా, ఆన్ చేస్తున్నా. నేను పుట్టిన జిల్లా అయినా సరే, నువ్వు పుట్టిన జిల్లా అయినా సరే, ఏ జిల్లా అయినా సరే గొల్ల గొల్లగా కొడతా. న్యూస్ ఛానల్ పెట్టి. కావ్య కేసులో కొత్త మలుపు. నేర ఒప్పుకున్న 4 బోగసన్ తేలిపోయింది. పోలీసులు ఈ కేసులో కీలక సాక్షిని పట్టుకున్నారు. ఆ సాక్షి ఎవరో మీరే చూడండి. మర్డర్ జరిగిన ప్లేస్ లో మనకి దొరికిన ఐటమ్స్. కావ్యాని జీకే తమ్ముడు ఆడి ఫ్రెండ్స్ దారుణంగా చంపడం నా కల్లారా చూశాను సార్. ఆ రోజు భయంతో ఏం చేయలేకపోయాను, కానీ ఇప్పుడు ఏసీపీ గారు వచ్చి ధైర్యం చెప్పడంతో బయటకు వచ్చి నిజం చెప్తున్నాను. అలా నడి రోడ్లో ఊరి తీయాలి సార్. ఇందులో పెద్ద చాకే పొటకే ఉంది. అది విట్నెస్ కాబట్టి దాని నుంచి పెళ్లి చేద్దాం అనుకున్నావు, ఇప్పుడు విట్నెస్ కాబట్టి దీనికి పెళ్లి చేస్తే పోలా. నిజం చూడు, జంట ఎంత బాగుందో బాలీవుడ్ హీరో హీరోయిన్ లాగా. అమ్మో, మళ్ళీ పూర్తి చేసి. నీ తమ్ముడు ఆన్ ద వే టు పార్లమెంట్ అన్నావు కదరా, టేక్ డైవర్షన్, ఆన్ ద వే టు సెంట్రల్ జైల్. నేను చెప్పిన 3 రోజుల్లో ఇంకా గంట టైం ఉంది. నెక్స్ట్ 60 మినిట్స్ సిటీ అంతా సైరన్ తో మోతం మోగిపోద్ది. రెడ్ అలర్ట్. లొకేషన్ సార్. వసీం, ఓల్డ్ సిటీ కా షేర్. క్యా రే, బహుత్ హోషియారీ దిఖా రహా ఆజకల్ సిటీ మే. నా దోస్త్ బేటాని అరెస్ట్ చేసే అంత దమ్ముందా నీకు? ఉంటే 10 నిమిషాల్లో పాత బస్తీకి వచ్చి నీ దమ్ చూపించరా. ఆకే దిఖా అప్నీ మర్దాన్గి.
ఆన్ సర్చ్ 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 ఇల్లంతా వెతకండి. ఎక్కడున్నా సరే బయట లాక్కొండి. నాతో మాట్లాడరా. కమాన్ కమాన్ డూ ఇట్ ఫాస్ట్ సార్. దొరికాడు సార్. బాయ్ మేరా బేటా. ఇది నా ఏరియా, నా మనుషుల్ని దాటి నువ్వు వెళ్ళలేవు. మారా సాలేకో. బిస్మిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహి రహమానిర్ రహీమ్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇన్న మిన్ అక్బరిల్ అసామి అన్ఉ అయాదల్ ముజబీన్ లయక్ ఫిర్లహు లహూమ్. వసీం భాయ్, ఖురాన్ పవిత్ర గ్రంథం, సెంటెన్స్ కి మీనింగ్ తెలుసు అనుకుంటా? తప్పు చేసిన వారిని కాపాడాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు. అలా చేస్తే అల్లా కూడా క్షమించడు. షాబాష్ బెటా. జేపీ గారు, మా బావమతి అకౌంట్ లో డబ్బులు ఏమంటుంది? జీకే జీకే, తట్టుకో తట్టుకో. నువ్వు ఆపరా గబ్బున. ఎలా యాల పరిగి టెన్షన్. సెంట్రల్ మినిస్టర్ నేను ఉండగా అస్సలు మనం ఎంతమంది పోలీసు వాళ్ళని రప్ప రప్ప రప్పలాడించలే. రాణి ఆ ఏసీపీని చూస్తాం. ఫస్ట్ టైం పోలీసు వాడిని ఇంటికి వచ్చాడు కదా జీకే, ఈ మాత్రం హడావిడుంటే లైఫ్ టైం గుర్తుండిపోద్ది. ఒక ఎంపీ ఇంటికి వచ్చి ఇలా కాల్పులు జరపడం ఎంత క్రైమో తెలుసా భయ్యా? ఇంత జరిగా కూడా నీకు లాజిక్ కావాలా భయ్యా? రెడ్డి గారు, అరెస్ట్ చేయడానికి వచ్చిన మాపై క్రూర మృగాలని జీకే మనుషులు దాడి చేయడంతో ఏసీపీ గారు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి కాళ్ళు రౌండ్ కాళ్ళు రెండు రౌండ్ కాల్పులు జరిపారు. కిలికి మరీ కల్పించుకుంటాడు ఎవరా గబ్బరా కొడుకు? నాన్ బెయిలబుల్ వారెంటీ. సిటీలో ఉన్న టాప్ మోస్ట్ డాక్టర్స్, చెప్పండి డాక్టర్స్. బాబు మీద వచ్చిన ఆరోపణల్ని తట్టుకోలేక హై బీపీ వచ్చిందన్నమాట. దాంతో బ్రెయిన్ లో ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ వచ్చి బాడీ మొత్తం చచ్చుపడిపోయిందన్నమాట. ట్రీట్మెంట్ కోసం ఇతన్ని అర్జెంట్ గా అమెరికా షిఫ్ట్ చేయమని కోర్టు ఇచ్చిన పర్మిషన్ అన్నమాట. దిస్ ఇస్ లా అన్నమాట. ఈవినింగ్ 5 o'clock ఫ్లైట్ ఎమిరేట్స్. రెడ్డి గారు, పెట్రోల్ పోస్తున్నావు ఏంట్రా? కంగారు పడకి జీకే, ప్రకృతి వైద్యం వేర్ సైన్స్ ఫెయిల్స్, ఆయుర్వేదం వర్క్స్ అన్నమాట. ఏమంటారు డాక్టర్? అవునన్నమాట.
మ్యాచ్ బాక్స్ ఉందా? వీఆర్ డాక్టర్స్. లైటర్ అన్నమాట. అబ్బో, అరే తమ్ముడు, సార్ ప్రకృతి వచ్చే పని చేస్తాం సార్, చేతుల్లో కదలికి వచ్చింది. ఇప్పుడు చూడండి రెడ్డి గారు, టోటల్ బాడీ 10K రన్ చేస్తే. మనకు షార్ట్ ఫిలిమే చూపించినాడు ఈడికి, ఒకే తూరి ఫిలిం ఫెస్టివల్ చూపిస్తాడు. ఊర్లోకి ఎప్పుడు వచ్చారు? వద్దన్నీ పక్క ఇదిలో ఫైనాన్స్ మినిస్టర్ పెద్ద కుదురు, పెద్ద మనిషి అయితే పరకరించిపోదామని వచ్చినాం. ఇక్కడేం పని? ఆందవే కదా, హాయ్ చెప్పుతామని. ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకేం చేస్తాం, బాయ్ చెప్పుతాం. ఏంట్రా కూసావు? పొలిటీషియన్ అంటే కింగు పొంగు అని, పోలీస్ అంటే ఏంటో నేను చెప్పనా? పోలీస్ అంటే పవర్, దాని ఇంపాక్ట్ అలా ఉంటుంది. పోలీస్ అంటే భయం, అది ఇలా ఉంటుంది. పోలీస్ అంటే పొగరు, అది నాలా ఉంటుంది. ఒక అమ్మాయిని దారుణంగా చంపిన ఈ ఊర కుక్కని ఉరికంబం ఎక్కించేదాకా వదలను. చెప్పినట్టు ఆన్ టైం నీ తమ్ముని స్టేషన్కి తీసుకెళ్తున్నా. నీకు 3 రోజులు టైం ఇస్తా. మనీ వాడతావో, మనుషుల్ని వాడతావో, కాళ్ళు పట్టుకుంటావో, కాలర్లు పట్టుకుంటావో, పక్కలేస్తావో, పైరవీలే చేస్తావో, నా కొడక ఏం చేస్తావో చెయ్యి. తమ్ముంటే నీ తమ్ముని స్టేషన్ నుంచి బయటకు తీసుకుని రారా. జీకే, మామూలుగానే మనిషి అన్నోడికి ఓ టీ స్పూన్ టెంపర్ ఉంటుంది, అది ఈ డ్రెస్ చేసుకున్నోడికి తన్నుల్లో ఉంటుంది. ఏంటి సార్ సడన్ గా ఇంత పెద్ద పార్టీ అరేంజ్ చేశారు? జీకే గారికి మన పోలీస్ పవర్ ఏంటో చూపించాడు మా వాడు, సెలబ్రేట్ చేసుకోపోతే ఎలా? This is for my son. Cheers. కాంతం, నిజమైన పోలీస్ ఎవడో పార్టీకి యూనిఫామ్ లో రాడాయని చెప్పాను, విన్నావా? పర్లేదులేండి, డైరెక్ట్ గా స్టేషన్ నుంచి వచ్చారు అనుకుంటారు. ఏంటి సార్ డైరెక్ట్ గా స్టేషన్ నుంచి వచ్చేసినట్టున్నారు? చెప్పానా, పదండి. అమ్మాయి, ఇదేంటి ఇలా వచ్చేస్తుంది? ఏమా కష్టపడి సారీ కట్టాను, ఓ లైక్ ఓ కామెంట్ పడేయచ్చుగా. రెడ్డి గారు, అమ్మాయి సారీ బాగుంది కదా, అతను చెప్తావేంటి? లైక్ ఒక మెంట్ చేయమన్నావు కదా, అందుకే డైరెక్ట్ గా షేర్ చేశా. ఓ ఓకే, ఇప్పుడు వెళ్ళి మన మ్యాటర్ మీ డాడీతో షేర్ చేస్తా. ఏ ఏమహి, ఎక్స్క్యూజ్ మీ సార్, యు టీవీ రిపోర్టర్? ఓ కావ్య కేసులో మీ అబ్బాయితో ట్రావెల్ చేస్తున్నా. గుడ్, నీ సపోర్ట్ ఎప్పుడు మా వాడికి ఉండాలమ్మా. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఇవన్నీ మామూలేగా. వాట్ అంటే అది ప్రస్తి పోలీస్ ది భార్యభర్తల సంబంధం అని తన ఫీలింగ్. నూరా ఏమండి, ఒక డైలాగ్ కదలండి. నువ్వు భయపెడితే భయపడి నీకు తుత్తుమ్మరుగానుకున్నావే. ఎక్స్క్యూజ్ మీ, వీరు మా వారు? వీళ్ళ ఆయన సీరియల్ ప్రొడ్యూసర్ అన్నావు కదయ్యా. అది సైడ్ బిజినెస్ సార్, ఇది ప్రొఫెషన్. ఈయన పోలీసే కాదు కదా? మా ఆయన పోలీసే. ఆయన పోలీస్ అయితే మన దగ్గర కంప్లైంట్ ఇచ్చాడండి. అంటే అది ఆయనది వేరే జోన్ సార్. ఏ జోను? ఈస్ట్ కోస్ట్. జోన్ అడిగితే ట్రైన్ పేరు చెప్తాడంటయ్యా. కన్ఫ్యూజ్ అయ్యాడు సార్, ఈస్ట్ జోన్. డిజిగ్నేషన్ ఏంటి? చాలా థ్యాంక్స్ రా, నీకు తండ్రి కావలసినప్పుడు నేను నీ పక్కన లేను, కానీ నా కొడుకు కావలసినప్పుడు నువ్వు నా పక్కనున్నా. ఐఎమ్ సారీ. లేదు నాన్న, మీ వాల్యూ ఏంటో, యూనిఫామ్ వాల్యూ ఏంటో నాకు అర్థమైంది. మా తాపిమేస్త్రి లైన్ లో ఉన్నాడు, ఈ బొక్కలన్నీ సిమెంట్తో పూడ్చేద్దాం అన్నాడు. నేనేమన్నానంటే కలర్ పేపర్ అంటున్నా, అప్పుడు బయట నుంచి వచ్చి లైట్ కలర్ఫుల్గా ఉంటుంది అన్నాను. నువ్వేమంటావు? జనం మనల్ని చూసి నవ్వుతున్నారా, వినిపిస్తున్నాయి?
ఆ నవ్వులు వినిపిస్తున్నాయా? నా తమ్ముడు ఎలా బయటికి తీసుకురావాలని నేను చూస్తుంటే సిమెంట్తో పూడ్చాలా, పేపర్ అతికించాలా, అవసరమా? ఇప్పుడు ఏం చేద్దాం? యూత్ లీడర్ లోపల ఉంటే యూత్ సైలెంట్ గా ఉండకూడదు. మన కంట్రోల్లో ఉన్న అన్ని స్టూడెంట్స్ యూనియన్స్ ని రెచ్చగొట్టండి. సిటీ తగలబడిపోవాలి. మై డియర్ స్టూడెంట్స్, దయచేసి ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోండి. మీ అందరికి మంచి భవిష్యత్ ఉంది. అనవసరంగా జీకే మాట విని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఏంటమ్మా బొక్క నువ్వు మా భవిష్యత్తు గురించి మాట్లాడేది? అరగంటలో జీకే గారి తమ్ముడు కనుక రిలీజ్ అవుతాయి, సిటీ తగలబడిపోతాయి. మా జీకే తమ్ముడిని వదలకపోతే మేము సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం. నేను సెల్ టవర్ ఎక్కి దూకి చచ్చిపోతాను. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు సార్? మాకెంత పరువు తక్కువ ఆలోచించారా? మేమేం తప్పు చేశాం సార్? సిటిజన్స్ తప్పు చేస్తే ఆ తప్పు పోలీసులది, స్టూడెంట్స్ తప్పు చేస్తే ఆ తప్పు టీచర్స్ది, పిల్లలు తప్పు చేస్తే ఆ తప్పు పేరెంట్స్ది. మా పిల్లలు బుద్ధిగా బడికెళ్ళి చదువుకుంటుంటే మా పిల్లలు ఏం తప్పు చేశారండి? బడికెళ్ళి చదువుకుంటున్నారా? లైవ్ చూడండి. జీకే నాకు తండ్రి లాంటాడు. మరి నేనెవరునే? జీకే గారు తమ్ముడు రిలీజ్ అయ్యేంత వరకు కాలేజీలు లేవు, ఎగ్జామ్స్ లేవు, చదువులు లేవు. మా అమ్మ మీద టెస్ట్ చెప్తున్నావు. మా జీకే గారి కళ్ళల్లో ఆనందం చూసేదానికి ఇక్కడి నుంచి పోయేది లేదు. ఏంటమ్మా కాప్స్ అంతా ఫ్లైఓవర్ మీద పిక్నిక్ ప్లాన్ చేశారా? మనకు భయపడి ఎక్స్ట్రా సిఆర్పిఎఫ్ తెచ్చుకున్నారా? వచ్చింది సిఆర్పిఎఫ్ కాదురా, ఎంఆర్పిఎఫ్, మదర్స్ రాపిడ్ ప్రొటెక్షన్ ఫోర్స్. అమ్మా అమ్మా, మై డియర్ మదర్స్, టేక్ పొజిషన్స్, అటాక్. రావారెడ్డి, మన క్యారమ్స్ ఆడుకుందాం. అక్కడ బ్లడ్ పడ్డాకే ఇక్కడ రెడ్ పడాలి సార్. ఎగ్జామ్ ఎన్నింటికి? మూడింటికి. ఓకే, టెల్ మీ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కెపాసిటర్? టెల్ మీ హౌ డస్ ది ప్రాసెసర్ వర్క్? వాట్ ఈస్ ఇంపల్సర్? ఏవి తెలుకుంటే ఎగ్జామ్ ఎలా రాస్తారా? ఎగ్జామ్ ఎలా రాస్తారు? కాలేజీ లేవా, ఎగ్జామ్ లేవా, క్లాస్ లేవా, స్టేట్మెంట్ ఇస్తావా? ఎందుకు మట చూస్తున్నావా? సీరియల్ చూస్తుంటే కరెంటు పోయింది అలాగే ఏంది మా మొహమా? గమ్మును చూస్తుంటే గుండె ఆగిపోతుందా? ఏదో ఒకటి చెప్పమా. వీలైతే క్షమించు, లేదా శిక్షించు. దయచేసి నేను నీ కొడుకు నేను గుర్తించమ్మా, గుర్తించు. గుర్తిస్తానరా. మదర్స్ అందరూ కొడుకులు నట్టుకుని మక్కేసేస్తారు.
స్వచ్ఛ భారత్ లాగా స్వచ్ఛ పుత్రుని పెడదామయ్యా. బాగుంది సార్. థ్యాంక్స్ అమ్మా. హలో, లైవ్ టెలికాస్ట్ ఎలా ఉందమ్మా తమ్ముడు జీకే? నీకు ఇంకా 2 రోజులు టైం ఉంది. నానిగడికి ఊరు కన్ఫర్మ్ అంటున్నారు. మరి ఆడి పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ అన్ని నువ్వు నా పేరు మీద షిఫ్ట్ చేయవనుకో, నీకు సేఫ్టీగా ఉంటది. రీస్టార్ లైన్ లో ఉన్నాడు. ఆ ఏసీపీకి ఆడి దెబ్బకి బాడీ ఎంత పచ్చి పుంటయ్యింది, దాని గుండె సూత్తో కుచ్చుకు. హలో రీస్టార్ గారు, మా మాయకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నానిగడి సచ్చగా టచ్ లో. మా అక్క చచ్చిపోతూ నిన్ను నా చేతుల్లో పెట్టింది కాబట్టి మాయా నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను. రాజా, జీకే రాజా, కొంప మునిగిపోయింది, కేసు జనంలోకి వెళ్ళిపోయింది, పరిస్థితి చేదాటిపోయింది. అర్థమయ్యేలా చెప్పు, చెవిపోకు. సెంటర్ కి మ్యాటర్ పోస్ట్ అయింది, నీ పదవి పోస్ట్ అయింది. ఇది చెప్పడానికే వచ్చావా? విశ్వాసం లేని కుక్క. నేను విశ్వాసం లేని కుక్కనా? అరే తమ్ముణ్ణాని పోలీసులు కొట్టాడు, వాళ్ళు ఇంటికి వచ్చారు, సారీ చెప్తామంటే ఏమన్నా కరకు సురకు అని నన్ను కిండలు చేస్తావా? అయినా భరించా. ఒరే నాయన, మనోడు అమ్మాయి జోలికి వెళ్తున్నాడు, వాడికి కొంచెం భయం పెట్టరా అన్నా. మేడి పొట్టు పురుగులు అన్నావు, నన్ను ఇంకా దొబ్బులెట్టావు, అయినా భరించా. చివరికి ఏసీపీ ట్రాన్స్ఫర్ చేస్తానరా, మొగుడా తన్నం పెడతానంటే వద్దు, వాడికనే ఉండాలి, వాడిని ఫుట్బాల్ ఆడతానన్నావు. ఎలా నువ్వు ఒలింపిక్ ప్లేయర్ వా ఫుట్బాల్ ఆడటానికి? సుమతి చేతికి చెప్తానుండు, పిచ్చి వదవా. పదానుగో పేజీ 6వ అధ్యాయం 3వ పద్యం. బలవంతుడు నాకేమని ఒళ్ళు కొవ్వు బలవా, చలి చీమల చేత చావగా సుమతి, చావగా సుమతి, నువ్వు అలాగే చస్తావు. నువ్వు తాగిన ఎంగిలే కదా, స్టిల్ నీ ఎంగిల్ తాగేవాడిని, స్టిల్ నీ ఎంగిలి మెతుకులు తినేవాడిని. అర్థం చేసుకొని చావు, బాగుపడి చావు, పిచ్చి వెదవా. ఆ హిజ్రాగడ్ ఎక్కడ ఉన్నాడో అడ్రస్ దొరికిందన్నా. మాట విను మహి. విన్ను, ఈ రోజు మీ డాడీకి చెప్పి మన మ్యారేజ్ ఫిక్స్ చేయించేస్తాను. ఇంకొద్ది రోజులు ఆగొచ్చు కదా. అరే ఇగో అమ్మాయి. హలో అంకుల్. రామా, కరెక్ట్ టైంకి వచ్చావు, మంచి బ్రేకింగ్ న్యూస్ ఉంది, తీసుకో. ఏంటి అంకుల్? మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. నైస్ డిసిషన్. ఎవరితో అంకుల్? మన కాశీ గారి అమ్మాయితో. అవే నాకు సంబంధం లేదు. కోడల్ గారు ఏం చేస్తుంటారు సార్? అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్. ఆహా. ఆ అమ్మ రఘు, కొంచెం కెమెరా కాశీ గారి ముందు పెట్టు. తన సొంత కూతురి కోసం ఒక రిపోర్టర్ గొంతుకు వస్తున్న కమిషనర్ కాశీ విశ్వనాథ్ ఎస్ఐ రెడ్డితో కలిసి కాశీ గారు గంజాయి దందా, డ్రగ్స్ మాఫియా, హ్యూమన్ ట్రాఫికింగ్, ల్యాండ్ గ్రాబింగ్, కిడ్నాప్స్ లాంటివి. అమ్మా తల్లి, నా కెరీర్ నాశనం చేయకు, ఆయన సరదాగా చెప్పాడు. రేపు మార్నింగ్ 10 కల్లా విట్నెస్ ని కోర్టులో సబ్మిట్ చేస్తాం సార్. గుడ్. ఫాలో చేయి, నేను ఇటువైపు వెళ్తాను. గర్ల్ ఫ్రెండ్ దొరికింది కదా అని సంబరపడిపోకు. కావాలని నిన్ను నా కవరేజ్ ఏరియాకి దూరంగా ఉంచా. ఇట్స్ ఎ ట్రాప్. నేను కూడా ఆన్ టైం నా తమ్ముణ్ణి బయటికి తెచ్చుకుంటాను రా. నీ రెక్కలు పిరిచి ఈ కేసుకి విట్నెస్ గా ఉన్న హిజ్రాగాడ్ని, నీకు సపోర్టుగా ఉండే నీ బాబుని, ఇద్దరిని లేపేస్తున్నా. రే, టైం వేస్ట్ చేయకు, పైగా చాలా డిస్టెన్స్ లో ఉన్నా. డాడీ కూడా వచ్చినట్టున్నారు, వచ్చి బాడీ కలెక్ట్ చేసుకో.
రెడీ, నాన్న ఫోన్ ఎత్తట్లేదు, అర్జెంట్గా సిగ్నల్ ట్రేస్ చేసి లొకేషన్ ఫైండ్ అవుట్ చేయండి. సిన్సియర్ పోలీస్ అయితే సస్పెండ్ అవుతాడు లేదా చచ్చిపోతాడు. నీ కొడుకు కూడా కాస్త అటు ఇటుగా నీతో జాయిన్ అవుతాడు. రే పిచ్చన్, నా కొడుకు నేనున్నాను కాబట్టి లా అండ్ ఆర్డర్ అంటూ రూల్స్ ఫాలో చేస్తున్నాడు. నేను లేని మరుక్షణం రూల్స్ బ్రేక్ చేస్తాడు, నిన్ను లేపేస్తాడు. నా కొడుకు చేతిలో నీ చావు సమ్మగుంటది. డీజీపీ గారికి నేను ఎప్పుడు చెబుతూ ఉండేవాడిని ఒక హోమ్ మినిస్టర్గా, అయ్యా మీరు తీవ్రవాదుల హిట్లిస్ట్ లో ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేవాడిని. డీజీపీ గురించి ఒకే ఒక్క ముక్క చెప్తా, పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. జాహింద్. అందరూ ఊహించినట్టుగానే జీకే తమ్ముడు అతని ఫ్రెండ్స్ బెయిల్ పై విడుదలయ్యారు. సృజన్, V6 న్యూస్. కావ్య కేసులో ఉన్న ముగ్గురు నిందితులు బెయిల్ మీద రిలీజ్ అయ్యారు సార్. ట్రైన్ ఆన్ టైమేగా సార్? ఈ ట్రాక్ మీద ఫలక్ నమ్మ పావుగంట లేడు సార్, ఆ ట్రాక్ మీద రేపల్ల ప్యాసింజర్ రైట్ టైం సార్. షిఫ్ట్ టు ద ట్రాక్. చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే, అదిరింది దీన్ని స్టైలే సార్. ప్యాసింజర్ అయితే బ్రేక్ వేసే అవకాశం ఉంది. అవును సార్, అక్కడ శతాబ్ది నాన్ స్టాప్ బ్రేక్లే లేవు. షిఫ్ట్. ఎప్పుడు ట్రైన్ వస్తే అంటే వేరా పదా. దగ్గర్లో టీవీ ఉంటే ఆన్ చేసుకో. ఈ రోజు ఉదయం జీకే పార్ట్నర్ రవీంద్ర అతని కొడుకు రైలు ప్రమాదంలో మరణించారు. టాయిలెట్ కోసం ట్రాక్ దాటుతుండగా రైలు వచ్చి గుద్దినట్టు సమాచారం. ఓన్లీ 3 అవర్స్,
నువ్వు ఫినిష్ రా. రెడీ, లారీ రెడీయా? దండేయడానికి దండతో రెడీగా ఉంది సార్. చూడదా మీరు, చూడదా ఎక్కడ ఎక్కడ. ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి కథనం విందాం, రండి. యాక్సిడెంట్ మీరు లైవ్ లో చూసారా? అరగంట ముందే చూశాను. అదేలాగా? బాబు కొడుకులు ఇద్దరు హైవే దాబాలో బ్రాంది ఫుల్ తాగడం చూశాను. అరే, మేమే క్వార్టర్ కంటే ఎక్కువ తాగు, మీరు ఫుల్ కొట్టే హైవే మీదకి వచ్చేస్తారా? హౌ డేర్ యు ఆర్. ఫైనల్ గా మీరు ఏమంటారండి? పబ్లిక్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. వీడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఏంట్రా? వీడికి అసలు మంటలు పట్టలేదు. ఆ ఏసీపీ గారి చెప్పుతూ టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు. మీకు ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి కథనం కావాలి అంతే కదా సార్? మీరు ఎంఎస్ తమన్, తమన్న ఫ్యాన్. పబ్లిక్ పోటీడాకి రమ్మంటే ఒక్కడ రాడు, తమన్న అనేసరికి తోసేసుకుంటారా? వాట్ ఈస్ దిస్ డా? వేర్ ఆర్ యూ గోయింగ్? వాడు చూడండి తాళ్ళలాగా ఉన్నాడు, తొక్కి చంపేశారు. ఇట్స్ పెయినింగ్ డా, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ బెగ్గింగ్ తమన్న ఫ్యాన్స్ని బతకనివ్వండి. షీఈస్ సో సెన్సిటివ్ డా. యా బాబు, ఈ సీరియల్ కిల్లింగ్స్ వరకు మిస్టరీ ఏంటి? మావోయిస్ట్ లో పోలీసులనే కాదు పొలిటీషియన్స్ కూడా చంపుతారు కదా సార్. లాజిక్ కే ప్రసాడ్లు వచ్చారు, ఏం చెప్పంటావు? మీకు బాగా తెలుసు కదా, పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు వాళ్ళ తీపి గుర్తులు. ఆ తీపి గుర్తుల్లో ఉన్న నయ్యవు కదా, అది మీ పెర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పర్ఫార్మెన్స్ చంపేస్తానన్నా? ఏంట్రా ఇది? ఒరే మీరు జర్నలిస్ట్లా, మీకు మీ న్యూస్ ఇంపార్టెంట్ గానీ మా ఫేస్ ఏమైపోయినా పర్వాలేదా? అడిగి చావండి. ఈ సీక్వెల్ మర్డర్స్ వెనక పోలీసులు హస్తం ఉందంటున్నారు. జరుగుతున్న విసహజ మరణాలు అంటే వాటిని మీరు సమర్థిస్తున్నారా? నిజాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారా? ఒత్తిళ్ళకి భయపడుతున్నారా? మీడియా మిత్రులారా, ఈ మధ్య నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడల్లా మనశ్శాంతి కోసం ఓ ఐటమ్ వాడుతున్నాను, అది రాష్ట్ర ప్రజల మొత్తానికి తెలుసు. మీకు తెలుసా? జాయ్, థ్యాంక్స్ ఫర్ యువర్ పెప్పర్ స్ప్రే. ఏసీపీ, నీ నెక్స్ట్ టార్గెట్ నేనేనా? నాకు తెలుసు, కావ్య కేసుకి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరు చనిపోతున్నారని గవర్నమెంట్ నుంచి హై సెక్యూరిటీ తెప్పించుకున్నారు. సెక్యూరిటీ ఆఫీసర్ కూడా నీలాగే సిన్సియర్ రా, కాంప్రమైజ్ కాని కాప్. ఇంకో గంటలో ఢిల్లీలో ఉంటా, పోయిన పవర్తో మళ్ళీ వస్తా, నీ అంతు చూస్తా. ఫ్లైట్ ఎన్ని గంటలకి? 10 గంటలకి. నన్ను మాటల్లో పెట్టి నా లొకేషన్ ట్రేస్ చేద్దాం అనుకుంటున్నావా? అరే, ఎయిర్పోర్ట్ కూడా వచ్చినట్టుంది. రూట్ మారేవా నానిగడు నేను చెప్తానే ఉన్నాం, విన్నావా? కాంప్రమైజ్ కానీ కాప్, ప్రొఫైల్ బాగానే ఫాలో అయ్యావురా, ఫోటో చూసావా? ఒక్కసారి అటు చూడు. ఐ హేట్ పోలీస్. మీ సెక్యూరిటీ కోసమని నిన్న డిపార్ట్మెంట్లో పెద్ద బంపర్ ఆఫర్ ఇచ్చారు, మొత్తం అందరూ రెడీ అయిపోయారు, కానీ లాటరీ మాత్రం నాకే వచ్చింది. నేను నా సేఫ్టీలో ఉన్నానరా. ఏంట్రా, మా బ్లడ్ కో బ్యాడ్ హ్యాబిట్ ఉందిరా, ఎది తోడు ఏ రేంజ్ తోడైనా సరే ముండిగా ఎదురెళ్ళిపోతాం. ఐ టు ఐ, ఫేస్ టు ఫేస్, నీలాగా వెనక నుంచి దొంగ దెబ్బ తీయం. మీ అన్నదమ్ముల డెత్ డిసైడెడ్. Hey!
హాయ్. నువ్వు? సో నా మిస్టర్ సుభాష్. నీ డెత్ కూడా విట్నెస్ నేనే. నిన్ను వదలండ్రా. హాయ్. నువ్వేసే వాడి నోటితో ఒకసారి ఐ లవ్ పోలీస్ అంటే వినాలండి సార్. ఒక్కసారి అంటా వందసార్లు చెప్తాను ఐ లవ్ పోలీస్, ఐ లవ్ పోలీస్. బట్ ఐ హేట్ క్రిమినల్స్. ఏం ద గన్స్ ఫైర్. ప్రత్యక్ష సాక్షి పక్కనే ఉన్నాడు అక్కడ. ఎవరు సార్ మీరు? ఓ సునామీ స్టార్ మీరా? ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి మరోవైపు పొగ, చెల్లించక తప్పదు భారీ మూల్యం. సినిమాలు తగ్గిపోయాయి కదా, యాడ్స్ వచ్చేసారు, వయసు అయిపోయింది కదా. అమ్మాయి కంటెంట్ కనెక్టివిటీ కోసం అలా స్టార్ట్ చేశారు. క్లైమాక్స్ లొకేషన్ టెంప్టింగ్ గా ఉందని ఇక్కడికి వచ్చాం. అప్పటికే జీకే ఈ మిల్స్ ని హైర్ చేసుకోవడానికి వచ్చాడు. హాయ్ చెప్పి సిగరెట్ ఆఫర్ చేశాడు. అలవాట్లేదు అదరబా అన్నాడు. ప్యాన్ చేసి చూస్తే ఫైర్ అయిపోయాడు. స్మోకింగ్ జోన్లో కలిసి ఇన్స్టాల్మెంట్స్లో పోతారు. అదే నో స్మోకింగ్ జోన్లో కలిస్తే ఇన్స్టెంట్గా పోతారు. పబ్లిక్ ప్లీజ్ అవేర్నెస్ దా. ఎన్ని గడప్పుల్లో చెప్పాలి మాకు తెలుసా? ఎంతమంది చెప్పాలి? వినరా మారరా? హలో ఆగండి, చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. రెండు స్టేట్లు, రెండు 891లు, ఇద్దరు చంద్రులు ఇంప్లిమెంట్ చేయమంటున్నారు. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. www.beatbeaten.com. ఇక్కడ వీడియో కన్నా ఆడియో చాలా పవర్ఫుల్. ప్రాన్ అండ్ క్రాప్ ప్రొడక్షన్ మిజైల్ రెడీ టు లాంచ్. ముహూర్తం. పోలీస్ అంటే పవర్, పోలీస్ అంటే పొగరు, పోలీస్ అంటే భయం. బాదం సరిపోట్లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. కంగ్రాట్ సార్. నువ్వేంట్రా క్లాప్స్ కొట్టట్లేదు? పోలీస్ ఏంటి సార్? అమ్మాయి ఈ ఏజ్ లో రజనీ రోబో అంటే అబ్బో అన్నారు. సుభాష్ మెస్ అంటే చూడరా ఆయనకి. మీకు పోలికేంటి? బ్యాకప్. ఇది యాడివన్నా ఛత్తీస్గఢ్ దేశంలో యామిని చదువు దొరకనట్టు నన్నే కిడ్నాప్ చేస్తాడు రేవరా. ఆ ప్రైమ్ మినిస్టర్ కు ఫోన్ చేసి చెప్పు నా పోర్ట్ఫోలియో మార్చవని. కిడ్నాపర్ మినిస్టర్ పెట్టమను. ఎవరు చేస్తాడవరా? హోమ్ మినిస్టర్ గబ్బున కొడక మనల్ని కాపాడాడే. ఆ ఎంపీకి ఫోన్ చేయి. సౌత్ ఆఫ్రికా అడవుల్లో మనం కిడ్నాప్ అయినా